49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆమె ఓ బాలనటి, 40 చిత్రాలలో తన ప్రతిభని చాటుకుంటూ సై అంటే సై అని మహామహులతో పోటీ పడిన చైల్డ్ ప్రాడిజీ. ఇంట్లో ఏ గోడ ముట్టుకున్నా అవార్డే అనిపిస్తుంది. అంత ముద్దుగా ఉంటారేంటండి మరి మీరు? ఆ పాట రమణారెడ్డి గారు. ఆయన ఏంటి, ఆయన జేబుల్లో కూడా పాములు పెట్టుకుంటారు. మీకు ఊహ తెలిసిన టైంలో మీకు ఎలా ఉండేవారు మీరు? క్వైట్ గా ఉండేవారా, అలర్ట్ చేసేవారు? ఒక రేడియో ఉండేది, ఎప్పుడు నాకు అందులో మూగ మనసుల పాట ఎక్కువ వచ్చేది. గోదారి గట్టుంది అనుకుంటూ ఇలా చేయి పెట్టుకుని ఇలా ఇలా. వాళ్ళు ఫస్ట్ ప్రాక్టీస్ పాము. పాము మీరు దగ్గరలో ఉందా? దగ్గరలో లేదు, మెళ్ళ వేశారు. అది ఉండట్లే, కొత్తగా పట్టాడట పావును. ఇన్ని బుట్టలు పట్టుకుని వస్తాడు, మనం ఏదో స్వీట్ హాట్లు పట్టుకొచ్చినట్టు. సారు ఏ పాము వేయమంటారు సార్ అని అడుగుతున్నాడు. మా అమ్మగారేమో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. చూసా, సతీ అరుంధతి అని ఒక సినిమా చేశాను, అందులో అరుంధతి ఆవిడే జమున. అది చిరుతపులితో ఆడుకుంటూ ఉంటాను అన్నమాట. ఆ చిరుతపులి ఆడట్లేదని దాన్ని కొడతాను. చిరుతపులి మీద ఎక్కి అక్కడి నుంచి రావాలి. వస్తుంటే ఈ కెమెరామెన్ ఏం చేశారంటే, నన్ను పడేసింది కింద, పడేసి ఆ కెమెరామెన్ మీద గురికి. అప్పుడు అందరూ వచ్చి మళ్ళీ షార్ట్ తీశారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళకి ఎలా వచ్చిందండి అంత? పిక్చర్లో అన్ని డైలాగులు నేను చెప్పిన వెంటనే చెప్పేశాను, ఒక్క డైలాగ్ మాత్రం చిన్న తడబడుతుంది ఇప్పటికీ నాకేంటో. ఆ హరిని మర్చిపో అని అరుస్తాడు ఆయన. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, అప్పుడు నేను ఇలా అన్నాను, అది రికార్డ్ అయిపోయింది. పాముల దగ్గర, సింహాల దగ్గర, ఏనుగుల దగ్గర భయపడని పాప ఎందుకు ఇలా అన్నది? నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలును. బ్యూటిఫుల్ సాంగ్స్ పాట. అది ఒక పూర్వజన్మ సుకృతం అంటే, మా అమ్మ నాన్నగారు చేసుకున్న అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. అమ్మ నాన్న గుర్తొచ్చి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. అంటే చెట్టియార్ గారు అబ్బాయిలు, మురుగన్ గారు, కుమరన్ గారు, వాళ్ళు ఫస్ట్ రీల్ నా ఒళ్ళో పెట్టి కళ్యాణం చేయించారు తిరుపతిలో. చేయించిన తర్వాత చూసాం. చెంబర్తికి మిమ్మల్ని కాస్ట్ చేస్తున్నప్పుడు అలాంటి ఒక థీమ్ అర్థం అవడం కూడా కష్టమైన వయసు, అది ఎలా ఎలా డీల్ చేశారు అప్పుడు? మనకేంటి, హీరోయిన్ అనగానే మంచి హ్యాంగర్తో చీరలు, మంచి జ్యువెలరీ ఇవన్నీ వస్తాయి కదా. అవి కాకుండా ఆవిడ ఒక న్యూస్ పేపర్లో ఫోటోలో తీసుకొచ్చారు, ఇదే అమ్మా డ్రెస్ పుట్టుకున్నా, అది ఇప్పి చూస్తే. ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. 13 ఇయర్స్కే నాకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలా. ఓ సీత కథ చిత్రం, విశ్వనాథ్ గారి అద్భుతమైన చిత్రం, ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఒక సినిమా అన్న విశ్వనాథ్ గారి సినిమాలో చేస్తే బాగుండు, భలే క్యారెక్టర్లు వస్తాయి, ఆయన హీరోయిన్లు చాలా విధిగా చూపిస్తారు, నేను ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను భయపడ్డాను అనమాట ఆ పిక్చర్. అబ్బా, తర్వాత అది పెద్ద సక్సెస్ అయింది, నంది అవార్డు వచ్చింది. ఆ పిక్చర్ రిలీజ్ అయిన 45 ఇయర్స్ తర్వాత విశ్వనాథ్ గారే ఫోన్ చేశారు నా ఫోన్కి. డైరెక్టర్ గారు ఏంటండి అన్నాను. మహానుభావులు మొన్న వెళ్ళిపోయారు, చాలా
వీళ్ళందరూ కారణ జన్మలు అంటారు ఇలాంటి వాళ్ళందరూ. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఆమె ఓ బాలనటి. 40 చిత్రాలలో తన ప్రతిభని చాటుకుంటూ సై అంటే సై అని మహామహులతో పోటీ పడిన చైల్డ్ ప్రాడిజీ. ఆమె ఒక కథానాయిక, చాలా అందంగా అభినయిస్తూ దాదాపు 3 భాషల్లో 10 కాలాల పాటు నిలిచిపోయే చిత్రాల్లో మర్చిపోలేని పాత్రలు వేసిన ప్రతిభాశాలి. ఆమె ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. 600కి పైగా చిత్రాలలో 2 తరాల హీరోయిన్స్కి గాత్రధానం చేసిన ప్రజ్ఞాశాలి. ఈ 3 కోణాలు ఉండే ఆ కళారమణి ఎవరో ఈ పాటికి అందరికీ అర్థమై ఉంటుంది. ఆవిడ నన్ అదర్ దెన్ రోజారమణి గారు. శ్రీమతి రోజారమణి గారు అంటే ఇవి మాత్రమే కాదు, మనందరికీ ఇష్టమైన హీరో స్టార్ చక్రపాణి గారి శ్రీమతి గారు, అండ్ మన ఇష్టమైన హీరో తరుణ్కి అమ్మగారు. మరి ఇన్ని పాత్రలు పోషిస్తూ వారి జర్నీ, ప్రయాణం ఎలా కొనసాగింది, అండ్ ఇప్పుడు వారి జీవితం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం ఇవాళ ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్. అండ్ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నాకు ఇష్టమైన పాటలతోనే మొదలుపెట్టబోతున్నాం. ఏ దేవిలో విరిసిన పారిజాతానికి నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ డ్రీమ్ మీడియాతో మీరు ముచ్చటించడానికి ఒప్పుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్స్. ఎలా ఉన్నారు వారికి, మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు మ్యామ్? వెరీ గుడ్. ఫైన్. ఇంట్లో ఏ గోడ ముట్టుకున్నా అవార్డే అనిపిస్తుంది, ఎన్ని అవార్డులు. కాకపోతే నేను, నాకు చాలా ఇష్టం కాబట్టి అవి ఎంత చిన్నదైనా అది ఎవరిచ్చినా దాన్ని చాలా జాగ్రత్తగా ఇన్ని సంవత్సరాలు దాచుకుంటూ అలాగా షోకేస్లో పెట్టుకుంటాను. పొద్దున్న లేవగానే ఒకసారి దేవుణ్ణి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకుంటాను. చాలా ప్రత్యేకమైన ప్రయాణం మీది. అసలు రావడం రావడమే ఒక డివైన్ గ్లోరీతో అడుగుపెట్టారు పరిశ్రమలో. సో బట్ అంతకుముందు నాన్నగారు యాక్చువల్లీ జర్నలిస్ట్ అని విన్నాం, నిజమేనా మ్యామ్? అంటే అది నాన్నగారు ఒకే కొడుకు వాళ్ళ మా నాన్నగారికి తాతయ్య గారికి. ఆయన కొంచెం జాబ్ చేయడం అవి ఇష్టం ఉండేది కాదు. చదువు అయితే బాగా బీఏ వరకు చదివారు, అది బాగా అంటే చదివారు. ఆయనకి జాబ్ ఇష్టం లేక ఏం చేయాలో తెలియక అక్కడ కోరుకొండలో అక్కడ పనిచేశారు కొన్నాళ్ళు. అక్కడ నచ్చల, 9 to 5 జాబ్స్ ఇష్టం ఉండదు ఆయనకి. ఎవరో చెప్పారట, నువ్వు చెన్నై వెళ్ళి చక్కగా ఫ్రీలాన్సర్గా ఏదైనా చేసుకో హ్యాపీగా, ఎందుకు ఈ జాబ్స్ అంటే. మెడ్రాస్ వచ్చేసారు. అప్పుడు మా మదరు డెలివరీకి మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళారు రాజమండ్రి. ఈయన వచ్చేసి ఎల్వి ప్రసాద్ గారు ఆఫీస్లో ఫస్ట్ వర్క్ చేశారు. అది కూడా 9 to 5 అది నచ్చలేదు ఆయనకి. అప్పుడు జీవీజీ గారని ఒక ఓల్డ్ జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన చాలా ఫేమస్, ఆయన చాలా పెద్ద, ఆయన ఫ్రెండ్ అయ్యి, ఎందుకయ్యా ఈ 9 to 5 ఇష్టం లేకపోతే ఫ్రీలాన్సర్గా చేయి, నువ్వు ఇంగ్లీష్ అది బాగా మాట్లాడుతున్నావు. అప్పుడు పిక్చర్ పోస్ట్ అని ఒక బుక్ ఉండేది, చిన్న బుక్, అది ఓన్లీ సినిమా గురించే, తమిళ్లో పేసుం పడం, తెలుగులో సినిమా రంగం, 3 లాంగ్వేజెస్ అనమాట. సో నాన్నగారికి తెలుగు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఈ రెండిట్లో ఫ్రీలాన్సర్గా చేసుకోని ఆయన జాబ్ ఇప్పించారు. సో ఆయనకి చాలా బాగుందన్నమాట ఫ్రీలాన్సర్ జాబ్. అప్పుడు మా మదర్ డెలివరీ అయిన తర్వాత నేను 6th మంత్ బేబీగా ఉన్నప్పుడు చెన్నై తీసుకొచ్చేసారు. అలా మేము చెన్నై వచ్చాం. నాన్నగారు అలా వర్క్ చేసేవారు. జీవీజీ గారు కొలీగ్ ఆయన చాలా పెద్ద జర్నలిస్ట్ తర్వాత ఆయన. ఆయన మా ఇంటికి ఎప్పుడు వస్తుండేవారు, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళేవారు అలా ఆఫీస్కి. అప్పుడు నన్ను చూసి కుట్టి కుట్టి అని పిలిచేవారు నన్ను ఆయన, ఎందుకంటే నేను కుట్టి కూర పౌడర్ అని ఒకటి ఉంది ఇప్పుడు కదా, అది పౌడర్ ఇంత వేసేసుకుని రాసేసుకుని కొంచెం తినేసేదాన్ని. తినేవారు పౌడర్ కూడా? అమ్మ తిట్టేది అలా, తినకూడదు పౌడర్ తినకూడదు అంటే. ఆయన ఎప్పుడు నన్ను నాన్నగారిని పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నన్ను చూసి, ఎందుకు అలాగా పౌడర్ అంతంత వేసుకుంటున్నావు మొహాన్ని, నువ్వు మేకప్ వేసుకుంటావులే తర్వాత అనేవారు. ఐ స్టిల్ రిమెంబర్, నాకు ఇంకా గుర్తుంది, ఈ పౌడర్లు ఇలా వేసుకోవద్దు, తెల్లగా సున్నంలాగా ఉంది, నీకు మంచి మంచి కలర్స్ మేకప్ వేస్తారులే, ఇది మాని ఇలాగ వేసుకోవడం అని అనేవారు సరదాగా. ఆ సరదా కాస్త తదాస్తు అనేసారు. అది తదాస్తు దేవతల్లో అంటారు, అలాగైంది. కానీ ఏం, వాట్ అన్ ఎంట్రీ, రావడం రావడం అంత ముద్దుగా ఉంటారు ఏంటండి మరి మీరు? ఇప్పుడు లేనా? ఇప్పుడు ఉంటారనే అన్నారు, ఎందుకనే అప్పుడైతే మరీ మరీ ముద్దుగా ఉన్నారు. 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6th ఇయర్ అప్పుడు అసలు జల్లు జల్లు అంటుంది, ఇప్పటికి కూడా హరియే దైవం అంటే.
ఇంకొక ఆయన కూడా కోయదారు అని ఆ రోజుల్లో కోయవాళ్ళు వచ్చేవారు, చాలా పెద్ద ఆయన, వెరీ ఏజ్. వాళ్ళు వచ్చి జస్ట్ అలాగేదో చెప్పి వాళ్ళకేవో మనకి ఇష్టం ఉంటే చీరలు బియ్యం అన్నీ ఇచ్చేవారు అన్నమాట ఇంట్లో. వాళ్ళని ఎప్పుడు వెళ్ళమనేవారు కాదు. అలాగే ఒక ఆయన వచ్చారు, చాలా పెద్ద ఆయన, ముసలాయన, సేమ్ కోయ ఫుల్ ఆయన పూసలు అవి ఇవి ఫుల్ ఒరిజినల్ కోయదారు ఆయన. ఆయన వచ్చినప్పుడు మా అమ్మ బియ్యం బట్టలు అవి ఇచ్చి నాకు ఒక చిన్న సంచి ఏదో ఇచ్చి ఆయనకి ఇమ్మని ఇద్దరం ఇచ్చాం. ఇస్తుంటే ఆయన అన్నారు, ఈ అమ్మాయి ఎవరు అంటే మా పాప అన్నారు. ఈ అమ్మాయి తెర మీద తోలు బొమ్మలు వేస్తుంది, ఆయన భాషలో వేస్తుంది, గాల్లో ఎగురుతుంది ఎగురుతుంది అని ఊరికి నేను నా తల మీద ఇలా అనేసి అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అంటే మా నాకైతే అర్థం కాలేదు ఆ భాష మాటలు. తర్వాత తెర మీద తోలు బొమ్మలు వేస్తుందంటే యాక్ట్ చేయడం, గాలి ఎగురుతుందంటే ఫ్లైట్స్లో తిరగడం. అది కూడా ఆయన బ్లెస్సింగ్ అనుకోవాలి నిజంగా ఆయనకి. ఆయనకి ఎప్పుడు మనసులో నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. మీకు ఊహ తెలిసిన టైంలో అప్పుడప్పుడే మీకు మాటలు వచ్చిన టైం అనుకోండి, మీకు ఎలా ఉండేవారు? మీరు క్వైట్గా ఉండేవారా, అల్లరి చేసేవారా? క్వైట్ అంటే నా తర్వాత ఒక తమ్ముడు ఉండేవాడు గణేష్ అని, వాడు వినాయక చవితి రోజున పుట్టాడని వాడికి గణేష్ అని పేరు పెట్టాం. వాడు చిన్నోడు, వాడు కింద ఆడుకునేవాళ్ళం మేము పిల్లలు అంతే. క్వైట్ అంటే నాకు డ్యాన్సులు పాటలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ అలా నేర్పించే అవన్నీ లేవు. ఒక రేడియో ఉండేది, మర్ఫీ రేడియో అని ఆ రోజుల్లో, అదే చాలా గొప్ప ఎలక్ట్రానిక్ సాధనం మన ఇంట్లో. దానికి ఒక టేబుల్, దానికి ఒక లేస్ గుడ్డ, దానికి ఒక ఫ్లవర్ బాజు, అవన్నీ ఉండేవి, చాలా పెద్దది. అది మాత్రం నాకు ఈ నాబ్స్ ఉంటాయి తిప్పేసేయాలి సౌండ్, వాల్యూమ్ అవన్నీ అవన్నీ ఇష్టం ఉన్నట్టు చెప్పేసి హై వాల్యూమ్ పెట్టేసేదాన్ని. తిట్టేవారు, అంతంత సౌండ్లు పెట్టకూడదు పక్కన తిట్టుతారు అంత గోల గోల. ఎప్పుడు నాకు అందులో మూగ మనసుల పాట ఎక్కువ వచ్చేది, గోదావరి గట్టుంది ఆ పాట పాడే నేను సెలెక్ట్ అయ్యాను భక్త ప్రహ్లాద్. అది పాడారా? పాడాను. ఎలా పాడారు మ్యామ్? మీరు బాగా పాడతారు నాకంటే. అప్పుడు చిన్న బుజ్జి ప్రహ్లాదుడికి ముందు ఏముంది నాకు తెలిసినది, గోదావరి గట్టుంది అనుకుంటూ ఇలా పోయి చేయి పెట్టుకుని ఇలా ఇలా ఏదో నాకు వచ్చిన డ్యాన్సు అది చేసి చూపిస్తే అడిగిన వెంటనే పాట పాడారు అని చెప్పి ఆయనకు ఒక ఇంప్రెషన్ వచ్చింది అనమాట. పర్లేదు చెప్పగానే ఒక పాట పాడి డ్యాన్స్ చేసింది సిగ్గుపడకుండా భయపడకుండా. నేను చూసిన మొట్టమొదటి షూటింగ్ కూడా లేత మనసులు షూటింగు జమున గారిదే. ఆ పాట పాడింది కూడా పాట సుశీల గారు పాడిన పాట జమున గారిదే. అవును, నేను ఎప్పుడు చెప్తుంటాను ఆవిడ ఏదో అనుబంధం ఉంది ఉండదు కనెక్షన్. ఆ తర్వాత నేను ఆవిడకి కొడుకుగా చేశాను, కూతురుగా చేశాను, మరదలుగా చేశాను. ఆవిడంటే అది ఏమిటే బాబు, ఆ కొడుకు నువ్వే, కూతురు నువ్వే, మరదలు నువ్వే అని. మధ్యన ఆవిడ లేకపోవడం బాధ అనిపించదు చాలా. అక్కడి నుంచి మరి ప్రహ్లాదుడు పుట్టి అవతరించి, సో ప్రహ్లాదుడు వేషం వేయడానికి మీకు అప్పుడు జుట్టరా జల్లు ఉండేవా మీకు? హెయిర్ ఇక్కడి వరకు ఉండేది. అమ్మ ప్రతి వారం నూనెలు పెట్టేసి సీకాయలు పెట్టేసి ఇవన్నీ, అప్పుడు చాలా ఇది కదా జుట్టు ఆడపిల్లలకి, అది కట్ చేసినప్పుడే అమ్మ అబ్జెక్ట్ చేశారు. అది ఫోటో వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ నాయర్ అని ఒక మలయాళి ఆయన ఫోటోగ్రాఫరు, ఆయన స్టూడియో ఉంటుంది లోపల ఐవిఎం స్టూడియోలో, అక్కడ తీసుకెళ్ళి ఫోటో తీశారు. ఎలా తీశారు, నేను గౌన్తో వెళ్ళాను, గౌన్తో తీసేశారు. ఆయన చెట్టిఆర్ గారు అంటే భయం అందరికి, వెంటనే తీసుకెళ్ళి చూపించరు. ఈ ఫోటో తీసుకెళ్ళి పెడితే ఆయన ఫోటో ఇలా విసిరేశారట, విసిరేసి ఏంటి ఇది, ప్రహ్లాద వేషం ఏంటి, ఆ పిల్ల ఏంటి, ఆ గౌన్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, మీరు ఏదైనా కరెక్ట్గా తీసుకురండి అని పంపించేస్తే వీళ్ళు మళ్ళీ పిలిపించి ఒక బాబా సూట్ అని ఇప్పుడు ఫేమస్ ఆ రోజుల్లో మగపిల్లలకి డ్రెస్, బాబా సూట్, బాబా సూట్ ఆ తెప్పించి నిక్కరు షర్ట్ వేసి తీశారు. ప్యాంటు నిక్కర ప్యాంట్ వేశారు ఫస్ట్, వేస్తే ఆ జుట్టేమో ఇంతవరకు ఉంది. ఆయన అన్నాడు మేకప్ మ్యాన్, సార్ జుట్టు కత్తిరించేద్దాం సార్ అన్నాడు. అమ్మ విన్నారు, ఆ జుట్టు ఎదగాలంటే మూడేళ్ళో నాలుగేళ్ళో పడుతుంది ఇక్కడ వరకునే. ఇప్పుడు జుట్టు కత్తిరించేస్తే ఎలాగంటే, ఆయన ఒకటే అన్నాడు ఇంకా గుర్తు, అమ్మ జుట్టు పోతే మళ్ళీ మనం ఎంతైనా నూనెలు పెట్టుకుని అవి పెట్టుకుని పెంచుకోవచ్చు, ప్రహ్లాదుడు వేషం పోతే జీవితంలో దొరకదమ్మా, మీరు ఒక్క రెండు నిమిషాలు ఆలోచించండి అని బ్రతిమాలి ఆవిడని కూర్చోబెట్టి వెంటనే బాయ్కట్ చేస్తారు. బాయ్కట్ చేసి ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలు ఇస్తే మళ్ళీ రిజెక్ట్ చేశారు ఆయన, ఇలా కాదు నాకు సోషల్ పిక్చర్ కాదు ఇది, కొన్ని లక్షలు పెట్టి తీస్తున్నాము, రంగారావు గారు, అంజలి దేవ్ గారు, బాలమురళీకృష్ణ గారు
అంత హేమాహేమీలు ఉన్నారు, మీరు ఇలా కాదు. ప్రహ్లాదుడు గెటప్ వేసి ఒక ఫోటోలు తీయండి, దెన్ వీల్సి చూద్దాం, అప్పుడు చూద్దాం అంటే అప్పుడు మళ్ళీ పిలిపించి మేకప్ వేసి గెటప్ వేసి ఫోటోలు తీసి మళ్ళీ చూపిస్తే ఆయన ఏమన్నారంటే, అప్పటి వరకు నన్ను చూడలేదు, అంత బాగానే ఉంది కానీ చేస్తుందా యాక్టింగ్ అమ్మ, రామారావు గారు ఎదురుగుండా నించుని చెప్పాలి, ఇంత పెద్ద పిక్చరు, పాములు, సింహాలు, ఏనుగులు వీటన్నిటితో చెయ్యను అని మధ్యలో వెళ్ళిపోయింది అనుకోండి పాప ఏడ్చుకుంటూ భయపడి, అప్పుడు ఏం చేస్తాం ఇంత ప్రాజెక్టు, ఇవన్నీ ప్రాక్టీస్ చేసి చూడండి అన్నారంటే, వాళ్ళు ఫస్ట్ ప్రాక్టీసే పాము తీసుకొచ్చారు. మరి అదేగా ఈజీగా తీసుకురావడానికి, ఏనుగులు సింహాలు ఎక్కడ తీస్తారు స్టూడియోకి. సో పాము మీరు దగ్గరలో ఉందా? దగ్గరలో లేదు, మెళ్ళో వేశారు. గుర్తుంది? అది అది ఉండట్లే, కొత్తగా పట్టాడట ఆ పావుని. ఆ పావులు అతను ఇంకా నాకు గుర్తున్నాడు, అచ్చు పావులాగే ఉంటాడు ఆయన కూడా. అమ్మో, చాలా ఒకలాంటి ఫేస్ అయింది, చాలా షార్ట్గా, అంత మొహం అంతా అదొకలాగా, ఇన్ని బుట్టలు పట్టుకుని వస్తాడు, మనం ఏదో స్వీట్ హోటల్ పట్టుకొచ్చినట్టు. ఇక్కడ ఈ సంచి ఒక గుడ్డ సంచిలో పెట్టి ఒక 6 బుట్టలు, ఇటు ఒక 6 బుట్టలు, 12-15 పావులు తెస్తాడు. ఆ పావుని మీ మెళ్ళో వేశారా? ఒక ఏసీ రూమ్లో కూర్చోబెట్టారు, కింద ఒక కార్పెట్ వేసి. మా అమ్మగారికి తెలియదు పాము తీసుకొచ్చి వేస్తారని. తీసుకొచ్చి బుట్టలు ఇప్పుతున్నాడు ఒక్కొక్కటి, అవి ఒక్కొక్కటి తరాచు పాములు అనమాట. ఏ పాము వేయమంటారు సారు, ఏ పాము వేయమంటారు సార్ అని అడుగుతున్నాడు. వాళ్ళేమో ఏదో ఒక పాము చెప్పారు, ఆ పాము వేశారు. అది ఉండట్లే మెడలో, కొట్టేస్తుంది అది చాలా ఫోర్స్గా. కానీ నేనేం మాట్లాడట్లే, మా అమ్మగారేమో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. చూసా అమ్మ బాబోయ్, నిజంగా అప్పుడు డాక్టర్ని తీసుకొచ్చి ఆవిడ్ని కొంచెం ఇది చేసి, అమ్మ అవి ఏం చేయవమ్మా, అవన్నీ అలవాటున్న పాములమ్మ, అలవాటున్న పాముల పాము పామే కదండి అని ఆవిడ ఏడుపు. అప్పుడు మా నాన్నగారు తిట్టారు, నేను అప్పుడే చెప్పాను మనకి సినిమాలు అవి వద్దని, నువ్వు వినవు, ఒక్క పిక్చరే కదా, ఇంత పెద్ద పిక్చర్ కదా అన్నావు, చూడు ఇప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి, మనం కాదు అంటే ఇప్పుడు కాదు అది ఇదని వాళ్ళిద్దరిని కూల్ చేసి కూర్చోబెట్టి ఆ పావుని మార్చి ఇంకో పావుని వేశారు. ఇంకో పావుని వేస్తే అదేం చేసింది, డైరెక్ట్గా వెళ్ళి పైకి వెళ్ళి పడగెత్తేసింది. ఈ ఫస్ట్ పాము మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు చూడండి పాము తల మీద పడగెత్తింది అంటే ఆశీర్వాదం అంటది, అలా అని చెప్పి వాళ్ళు ఇది చేసి ఆ పాట, ఆ జీవము నీవే కదా పాట, జీవము నీవే కదా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీదే కదా, నా భారము నీదే. మీరు ఆపేతే భారము నీదే కదా. ఆ పాట రమణారెడ్డి గారు, ఆయన ఏంటి ఆయన జేబుల్లో కూడా పాములు పెట్టుకుంటాడు ఆయన, ఆయనకు అలవాటు అంట మ్యాజిక్ చేసినప్పుడు. ఆయన పాము మెళ్ళేసి చుట్టూ 18 పాములు. ఏవిఎం చెట్టిఆర్ గారు రోజు స్టూడియోకి వస్తారు, అంటే అక్కడ నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఎంజీఆర్, శివాజీ గారు, వీళ్ళందరూ షూటింగ్లు జరుగుతుంటాయి ఫ్లోర్స్లో. ఆయన వచ్చే వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదా, రంగారావు గారు, వీళ్ళందరినీ హలో చెప్తుంటారు ఆయన కారులో వచ్చి. జస్ట్ హలో, షూటింగ్ ఏం చూడరు ఆయన, అలా వచ్చి హలో అంటే, హలో చెట్టిఆర్ గారు బాగున్నారా అంటే వెళ్ళిపోతారు అంతే, అంతకంటే ఎక్కువ ఉండడు ఆయన. ఆ రోజు షూటింగ్ కారులో వచ్చి రంగారావు గారు ఉన్నారని మా సెట్ దగ్గరికి వచ్చారు. రంగారావు గారు ఉన్నారా అన్నారు, అంటే లేరు సార్, పాప మాత్రమే షూటింగ్, రమణారెడ్డి గారు పాప, రమణారెడ డి గారు పెద్ద ఆయనే కదా, సరే సరే అయితే అని చెప్పి సెట్లోకి వస్తుంటే, ఏంటి షూటింగ్ ఇవాళ అన్నాడు. సార్ పాములు సార్, చుట్టూ పాములు, పాప మెళ్ళో పాము వేసి షూటింగ్. ఆయన అంతే మళ్ళీ కార్ ఎక్కి వెళ్ళిపోయి 3 రోజులు స్టూడియోకి రాలేదు ఆయన. అమ్మ బాబోయ్, అంత జరుగుతుంటే మీకేం తెలియలేదా అంటే ఇది పావులు భయపడాలి? పావు అని తెలుసు, ఎందుకు భయపడలే అసలు ఫస్ట్ టైం కూడా భయపడ, ఇప్పుడు మాత్రం పారిపోతాను. ఏ పావు అంటే అవునా, భయపడతారా? చాలా భయం, అప్పుడు భయమే లేదు, ఏనుగులు భయమే లేదు, పాము భయమే లేదు, సింహం భయమే లేదు. అసలు సతీ అరుంధతి అని ఒక సినిమా చేశాను, అందులో అరుంధతి ఆవిడ జమున గారు, అది చిరుత పులితో ఆడుకుంటూ ఉంటాను అనమాట నేను. ఆ చిరుత పులి ఆడట్లేదని దాన్ని కొడతాను, కొడుతూ ఉంటాను, అది నిజంగా చిరుత పులి. కొట్టారా? అయితే కొట్టాను, ఇప్పుడు చూసుకుంటున్నాను నేను అది యూట్యూబ్లో. అది పాపం ఏమంటావు లేదు నన్ను కొడుతుంటే. అదేం చేసిందంటే ఆఖరికి నేను ఆ చిరుత పులి మీద ఎక్కి అక్కడి నుంచి రావాలి. వస్తుంటే ఈ కెమెరామెన్ ఏం చేశారంటే, ఏదో కట్టర్ అవి ఉంటాయి కదా, బ్లాక్ బోర్డ్స్ అవి ఉంటాయి, అది ఆయన ఇలా అన్నాడు. అనేటప్పుడు ఆ బోర్డు కింద పడిపోయింది,
సౌండ్ వచ్చింది, దానికి నచ్చలేదు. ఒక్క జంపు నేను దాని మీద ఉన్నాను కూర్చుని, నన్ను పడేసింది కింద, పడేసి ఆ కెమెరామెన్ మీద గురికింది. మొత్తం సెట్లో అందరూ పడిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అలా కూడా జరిగింది. నేను ఒక్కదానే, ఆ పులి ట్రైనర్ అబ్బాయి, అతను, వాళ్ళిద్దరే నుంచి ఉన్నాం. మొత్తం సెట్ మొత్తం వెళ్ళిపోయారు బయటికి. హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని కూల్ చేసి అప్పుడు అందరూ వచ్చి మళ్ళీ షాట్ తీశారు. ధైర్య సాహసే రమణి, అసలు అంటే ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఆల్మోస్ట్ ఇంకా ఇది ఇది ఇలాగే జరగాలన్నట్టు, తథ్యం అన్నట్టు మొదలైంది మీ ప్రయాణం. అవును. మీరు ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు కదా దానికి? త్రీ లాంగ్వేజెస్, తమిళ్, హిందీ, తెలుగు. 5 ఏళ్ళు 6 ఏళ్ళకి ఎలా వచ్చిందండి అంతా? బట్ నేను నిజంగా క్రెడిట్ అంతా మన రంగూన్ రామారావు గారు అని ఒక కో డైరెక్టర్ ఉండేవారు, ఆయనే నాకు ఒక 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చారు ఈ పాటలు, శ్లోకాలు, వేదాలు. ఎలా ఇచ్చేవారు ట్రైనింగ్? అంటే ఇలా అనాలి అని, లేకపోతే ఫస్ట్ పాట నేర్పేవారు, ఎలాగ ఆ డైలాగ్ నేర్పేవారు, అది కరెక్ట్గా తప్పులు లేకుండా ఆయన నేర్పించి. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి మ్యామ్ మీరు. నాకు ఒక్క డైలాగ్, పిక్చర్లో అన్ని డైలాగులు నేను చెప్పిన వెంటనే చెప్పేశాను, ఒక్క డైలాగ్ మాత్రం చిన్న తడబడుతుంది ఇప్పటికీ నాకేంటో. ఆ నారాయణ్ని మర్చిపో, ఆ హరిని మర్చిపో అని అరుస్తుంది ఆయన, మన రంగారావు గారు, హిరణ్యకశిపుడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, నేను నిదురలోనైనా మరచదేమో కానీ నీవు రేయింబవళ్ళు ఆ దేవుణ్ణే ప్రార్థిస్తున్నావు అని అంటాడు అన్నమాట ప్రహ్లాదు. ఆ ఒక్క డైలాగు కొంచెం నాకు అది ఇదిగా వచ్చేది. అది సెట్లో కూడా కొంచెం ఇలా అన్నప్పుడు సిహెచ్ నారాయణమూర్తి గారు డైరెక్టర్, అప్పుడే ఆయన 60-70 ఏళ్ళు అయినా, అంత 6 ఫీట్ ఉంటారు, చాలా కోపగొట్టు మనిషి, నవ్వరు, నన్ను చూసి కూడా నవ్వరు ఆయన, టేక్ అంటారు అన్నమాట. సో ఆయన డైలాగ్ అనేటప్పటికి ఏంటి రాలేదా అన్నారు, అంతే పాపం. అప్పుడు నేను ఇలా అన్నాను, అది రికార్డ్ అయిపోయింది. అది రికార్డ్ అయిపోయినప్పుడు చెట్టియార్ గారు చూశారంట, రషెస్ చూస్తారుగా, రషెస్లో అన్నారు, పాముల దగ్గర, సింహాల దగ్గర, ఏనుగుల దగ్గర భయపడని పాప ఎందుకు ఇలా అన్నది అని అంటే అంత కాన్సన్ అంటే డైరెక్టర్ గారు కొంచెం గట్టిగా అన్నారండి. అలా అనేటప్పటికీ ఇలా కొంచెం తుళ్ళిపడింది పాప, అంటే ఇంకెప్పుడు ఆయన అనొద్దని చెప్పండి అని చెప్పారు. అంటే అంత కాన్సన్ట్రేషన్ ప్రొడ్యూసర్స్ ఆ రోజుల్లో. అందులో ఆ రోజుల్లో ఎంతమంది చైల్డ్ మీలాగా చైల్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నారో తెలియదు, కానీ మీరు రావడం రావడమే అందరినీ, అంటే ఇంత ముద్దుగా ఉండడం, డైలాగ్ చెప్పగలగడం, హార్డ్ వర్క్ చేయడం, ఈ జంతువులతో ఏ విధమైన భయం లేకుండా పూర్తిగా ఇవిడిపోవడం అనేది డెఫినెట్గా ఇది దైవ నిర్ణయమే. ఆ నారాయణుడే, నారాయణ నారాయణ అంటుంటాను కదా సినిమా అంతా, ఆ నారాయణుడే. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలును. బ్యూటిఫుల్ సాంగ్స్, రాజేశ్వరరావు గారి మ్యూజిక్, సుశీల గారి పాట వండర్ఫుల్, విన్సెంట్ గారి కెమెరా, అంతా. అది ఒక పూర్వజన్మ సుకృతం అంతే. మా అమ్మ నాన్నగారు చేసుకున్న అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం ఆ క్యారెక్టర్ రావడం. అవును. ఇంకా అక్కడి నుంచి ఎంతకాలం అయింది మ్యామ్? అది 1 ఇయర్, వాళ్ళది 1 ఇయర్. కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి, అమ్మ నాన్న గుర్తొచ్చి. సో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు ఫస్ట్ చిత్రానికి? అంటే లేదండి, ఆ పిక్చరు ఫస్ట్ ప్రింట్ ఏమో తిరుపతి తీసుకెళ్ళి పూజ చేయించి కళ్యాణం చేయించారు, నా ఒళ్ళోనే ఫస్ట్ రీల్ పెట్టి చేయించారు ఆ ప్రొడ్యూసర్స్, అంటే చెట్టియార్ గారు అబ్బాయిలు, మురుగన్ గారు, కుమరన్ గారు, వాళ్ళు ఫస్ట్ రీల్ నా ఒళ్ళో పెట్టి కళ్యాణం చేయించారు తిరుపతిలో. చేయించిన తర్వాత ఇంత పెద్ద ఈస్ట్మన్ కలర్ అప్పుడు లేవండి, అదే ఫస్ట్ మేము ఈస్ట్ ఫుల్ ఈస్ట్మన్ కలర్ పిక్చరు. అప్పుడు ఏమన్నారంటే, ఇది రాష్ట్రపతి గారికి చూపిద్దాం, చాలా పెద్దగా తీసాం కదా బడ్జెట్ అదిని అని, వాళ్ళు వస్తే ఆయన చూస్తానన్నారు. ఆయన చూస్తానగానే ఢిల్లీ తీసుకెళ్ళారు, ఢిల్లీ తీసుకెళ్ళి వాళ్ళు వేసేసారు షో. వేసేస్తే ఆయన హాఫ్ పిక్చర్ చూశారు, పెద్ద ఆయన, ఆయన అప్పటికే అంటే 3 అవర్స్ మూవీ కదా చూడలేరు, 1.5 అవర్ చూశారు. ఆ 1.5 అవర్ తర్వాత, 1 అవర్ తర్వాత నేను వస్తాను పిక్చర్లోకి.
ఆయన చూసి ఈ బాయ్ బాగా యాక్ట్ చేశాడు, పేరేంటి అని అడిగారు. ఈ బాయ్ కాదు సార్, గర్ల్ అని చెప్పారంట. ఓ నేను నమ్మలేకపోతున్నాను అన్నాడంట. లేదు సార్, మీరు అలా అన్నారు కాబట్టి ఆ అమ్మాయిని పిలిపించి మీకు చూపిస్తామని వాళ్ళు వెంటనే నైట్ ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ టికెట్ తీసి నన్ను రమ్మని, ఎవరైనా అమ్మనో నాన్న ఇద్దరిని రమ్మన్నారు. అమ్మ అప్పుడు బా తమ్ముడు పుట్టాడు, తను రాలేదు, ట్రావెల్ చేయలేదు అని నాన్నగారు తీసుకుంటే, అప్పుడు నాన్నగారికి ఫోన్, నాన్నగారే మాట్లాడారు ఢిల్లీ నుంచి. వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు ట్రంకాలు బుక్ చేస్తారు కదా, చేసి మీరు రేపు మార్నింగ్ ఫ్లైట్కి పాపను తీసుకుని రావాలండి, రాష్ట్రపతి గారు సినిమా చూస్తానన్నారు, ఆ సగం సినిమా పాపతో చూస్తానన్నారు. అంటే అసలు మా నాన్నగారికి అది కళ నిజమా అర్థం కాక అలా వచ్చి నా రెండు చేతులు తీసి ఆయన కళ్ళ దగ్గర పెట్టుకుని అప్పుడు చాలా హ్యాపీగా, అయ్యో నేను వద్దన్నాను ఈ సినిమాలు ఎందుకు అవి ఇవి అన్నాను, కానీ ఎలాంటి ఆపర్చునిటీ పోను నేను ఒకవేళ పంతం బట్టి వద్దని ఉంటే అని అప్పుడు రాత్రికి రాత్రి బట్టలు సర్ది అప్పుడు వెళ్ళి డైరెక్ట్గా ఫ్లైట్ దిగిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే గాంధీ గారి సమాధి దగ్గరకు తీసుకెళ్ళి దండం పెట్టించి, ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. అవునా? ఎర్లీ అవర్స్ చీకటి అప్పుడు వెళ్ళి ఫ్లైట్ 6 గంటలకు అప్పుడు మంచు ఫుల్ వెళ్ళి అక్కడ దండం పెట్టి ఆయన అపాయింట్మెంట్ 10 o'clock ఇస్తే రాష్ట్రపతి భవన్కి వెళ్ళి ఆయనతో కూర్చుని సినిమా చూసాం. ఆయన రాష్ట్రపతి భవన్లో చిన్న థియేటర్ ఉంటుంది, అక్కడ మురుగన్ గారు, డివి నరసరాజు గారు, మా నాన్నగారు, మురుగన్ గారు, చెట్టియార్ గారు పెద్ద అబ్బాయి, నలుగురు ముడిసిపోయి ఉంటారు అందరూ. నాకు తెలీదు యాక్చువల్గా రాష్ట్రపతి, అదొక ప్రెసిడెంట్ అయినా అవన్నీ ఏం తెలియవు మనకి. తీసుకెళ్ళారు సినిమా చూపించారు, సినిమా చూసాం, బ్రేక్ఫాస్ట్ పెట్టారు, తిన్నాం, వచ్చేసాం, ఆయన బ్లెస్ చేసి ఇది చేసి నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఇంకా. అబ్బా, ఐ హావ్ దట్ ఫోటో. అదొక గ్రేట్. ఎక్కడుంది మ్యామ్ ఫోటో? ఉన్నాయి, ఇస్తాను. అవన్నీ ఒక గొప్ప అవకాశం భగవంతుడు ఇచ్చింది. ఫస్ట్ మూవీ, నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది ఢిల్లీ, అది రాష్ట్రపతి దగ్గరికి. అద్భుతం మ్యామ్, అద్భుతం మ్యామ్. తర్వాత మీరు 40 చిత్రాలు అంటే మాకు ఇంకా తర్వాత 39 చిత్రాలు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు, కానీ ఏది ఈ స్థాయిలో అయితే మీకు ఉండుండదు కదా. తర్వాత మీకు అంత తృప్తినిచ్చిన సినిమాలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే పౌరాణిక సినిమాలు లేవు. తర్వాత నేను చేసింది చాలా మంచి పెద్ద సినిమాలే, సతీ అరుంధతి, శ్రీదేవి అని ఒక సినిమా, తర్వాత సత్యకాలపు సత్య బాలచంద్ర గారి డైరెక్షను, చిన్నారి పాపలు సావిత్రి గారి డైరెక్షను, అన్ని గ్రేట్ ఫిల్మ్స్, మంచి ఫిల్మ్స్. సావిత్రి గారితో ఎలా ఉండేది మా మీ అనుబంధం? సావిత్రి గారితో అంటే నాకు ఆవిడ పిల్లలతో అనుబంధం ఎక్కువ. వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ మాకు 15 రోజులు జరిగింది. ఆవిడ డైరెక్షన్, ఆ విజయ్ చాముండేశ్వరి వాళ్ళ పాప, వాళ్ళ బాబు చిన్నోడు సతీష్ అని చిన్నోడు. మేము గెంతి గెంతి మంచాల మీద చీరలు కట్టేసుకుని ఓ అల్లరి చేసేవాళ్ళం. ఆవిడ తల కొట్టుకునేది, షాట్కి రండమ్మా, షాట్కి రండి, తర్వాత ఆడుకోండిరా, తర్వాత ఆడుకోండి అనేది ఆవిడ. ద స్వీట్, చాలా స్వీట్ పర్సన్ ఆవిడ సావిత్రి గారు. వాళ్ళింట్లోనే భోజనం చేసేవాళ్ళం అందరు. షూటింగ్ అయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఫస్ట్ ఆర్టిస్ట్ ఆవిడ స్విమ్మింగ్ పూల్ కట్టినారు. ఆ షూటింగ్ అయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ దూకేసేవాళ్ళం మేమంతా, కాసేపు ఆడుకునే ఇంటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రహ్లాద్ తర్వాత 68 or 69 ఐ థింక్ ఆ పిక్చర్. అప్పుడు కూడా మీరు చిన్న బుజ్జే. అమ్మాయి పాత్రలా అబ్బాయి పాత్రలా? అదే అబ్బాయి పాత్రే. సత్య అరుంధతి అబ్బాయి పాత్రే, ఆ తర్వాత గర్ల్ క్యారెక్టర్ శ్రీదేవి, సత్యకాలపు సత్య, ఇవన్నీ అప్పుడు చేస్తాం. తమిళ్లో చాలా ఎక్కువ చేస్తా, శివాజీ గణేషన్ గారితో ఇరుమలర్గల్. అవరు ఎప్పుడు ఇందాక? అవరు భయంకర టవరింగ్ పర్సనాలిటీ. ఎప్పుడు కేళిపెట్టుకో అంటే, యాక్చువల్గా నాకు అది పెద్దగా ఆ టైంలో తెలీదు. ఆ టైంలో తెలీదు. ఇప్పుడు తలుచుకుంటే ఏంటి, శివాజీ గారితో 7 సినిమాలు చేశాను నేను. మెయిన్ క్యారెక్టర్స్ ఇరుమలర్గల్, ఎంతంబి, ఎదురొలి. భాషలో నేర్చుకున్నారు మ్యామ్? ఎన్ని భాషలు అంటే, చెన్నై కదా తమిళ్ వచ్చిన, తెలుగు ఇంట్లో తెలుగు మాట్లాడతాం. అదేంటి, మలయాళం చేశాను తర్వాత. మలయాళం చిన్నప్పుడు ఒక్క సినిమా, హీరోయిన్గా 30 ఫిల్మ్స్ చేశాను. మలయాళం అలా మాట్లాడి వచ్చేసింది. అరేమా? అరే నన్నైట్ అరేం, నన్నైట్ అరేం. యాన్ కొరచ సంసారికం, జ్ఞానం కొరచ సంసారికం. పక్షే భయంకర గ్యాప్ ఉందిలే, అది కొండ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, అంతకంటే రాదు కాబట్టి. బట్ మ్యామ్, ఎంత ప్యాషన్, ఇమోషన్ అంతా అప్పటి జర్నీ తలుచుకుంటూ ఉంటే మీ కళ్ళల్లో ఆనందం, గ్రాటిట్యూడ్, అవన్నీ
అమ్మ నాన్న అంటే వచ్చేస్తుంది ఏడుపు నాకు. చాలా అటాచ్డ్ అమ్మ. అఫ్కోర్స్ అందరూ అటాచ్డ్ అమ్మ నాన్నకు, కానీ కొంతమందికి మరీ ప్రత్యేకమైన ఎవరు షూటింగ్లకు అమ్మ వచ్చేవారా నాన్న వచ్చేవారా? నాన్న వచ్చేవారు. అమ్మ పిల్లలు చిన్నవాళ్ళు, తమ్ముళ్ళు స్కూల్స్, ఇంట్లో ఫుడ్ ఆవిడే ప్రిపేర్ చేసేది, వంట వాళ్ళంతా లేదు కదా, అందుకనే ఎక్కువ నాన్నగారు వచ్చారు. నాన్నగారు బాగా మెచ్చుకునేవారే మురిసిపోయి మిమ్మల్ని? అస్సలు మెచ్చుకునేవారు కాదు. నాన్నగారు కనిపించారంటే మనకు యాక్టింగ్ రాదు. భయమా? భయం కాదు, అదొక గిల్ట్ లాగా. నాన్నగారు చూస్తున్నారంటే నాకు అసలు ఎక్స్ప్రెషన్, డైలాగ్ రెండు రావు. పాప ఆయన ఎప్పుడు నా ఎదురు ముందు వచ్చి నించునేవారు కాదు. సచిన్ గారు అని బాగా బాగా స్ట్రిక్ట్. అప్పుడంతా ఇంటికి వచ్చేసినప్పుడు బాగా ఉప్పు చుట్టి వేసేడాలని చేసేవారు. రోజు కొబ్బరికాయ కర్పూరం, రోజు కొబ్బరికాయ కర్పూరం. అది షూటింగ్ అయిన వెంటనే అక్కడే షూటింగ్ దగ్గరే కొట్టేస్తారు, ఇంటికి వచ్చాక కూడా కాదు. షూటింగ్ అయ్యి మేకప్ రూమ్ బయటే కొబ్బరికాయ కర్పూరం అన్నీ రెడీ ఉంటారు. అందరికీ అలాగే చేస్తారు. చాలా పాటించేవాళ్ళు. ఈ అమావాస్యలో అవి వచ్చినప్పుడు ఎర్ర నీళ్ళని అయ్యి అని ఏవో చాలా చేసేవారు. అలా గ్లోరియస్గా మీరు వెలిగిపోతూ వెలుగు వెళుతున్న టైంలో మీకు 13వ ఏటే చాలా చిన్న వయసులో హీరోయిన్ పాత్ర అవకాశం వచ్చింది. ఆ చిత్రం ఓ సీత కదా? కన్నెవయసు కదా? అయ్యో అవును, కన్నెవయసు. కన్నెలో వెలిసిన పారిజాతం. కన్నెవయసు కూడా తెలుగు కాదు రా, వచ్చింది ఫస్ట్ మలయాళం వచ్చింది. సో ఆ మలయాళం అప్పుడే నాన్నగారు పిక్చర్లు మానేయమన్నారు. అంటే ఎందుకు మానమన్నారంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 40 ఫిలిమ్స్ చేసాం. 12-13 ఇయర్స్లో చైల్డ్గా ఉండదు, హీరోయిన్ ఉండదు. ఏం క్యారెక్టర్స్ చేస్తాం? చిన్న చిన్న సిస్టర్ క్యారెక్టర్స్ ఏవో అలా ఇలా అవి. నాన్నగారు పాపం ఎప్పుడు కూడా నన్ను అలాంటి క్యారెక్టర్స్కి ఇచ్చేవారు కాదు. నాకు నాన్నగారే చెప్పేవారు, నువ్వు కథ వింటే వినమ్మా, నీకు నచ్చితే ఓకే. ఎందుకు నువ్వు ఆ పిక్చర్ చేయలేదని కూడా ఏ రోజు మా నాన్నగారు అడగలేదు. వద్దు ఆ నాన్నగారు అంటే అసలు ఇంక ఇంకోటి లేదు, వద్దా వదిలే. అలాగనే 2-3 షూటింగ్లు, డే అండ్ నైట్ షూటింగ్లు కాల్ షీట్లు ఇచ్చేవారు కాదు. ఆ షూటింగ్ అయిపోతే ఇంటికి వచ్చేయాలి, చక్క స్నానం చేసి వేడివేడిగా భోంచేసి తొందరగా పడుకోవాలి. అంటే చాలా బాగా చేసేవారు నాన్నగారు. అంటే క్రెప్పలా కాపాడుకున్నారు చాలా బాగా. చాలా అసలు ఎప్పుడు నన్ను ఇదిగో నువ్వు ఆ షూటింగ్ వెళ్ళిపోవాలి, నువ్వు ఈ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, ఎప్పుడు అలా అనలేదు. ఎప్పుడు షూటింగ్కి గ్యాప్ 2-3 రోజులు ఉంచేవారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్లోంచి మళ్ళీ నేను బయటికి రావాలి. ఆ రోజుల్లో నాన్నగారు అంత ప్లాన్ చేసేవారు. ఇప్పుడు మీరు బాలనటిగా ఉన్న టైంలోనే మీకు పోటీగా మీ సమూహజీలు చాలా మంది ఉండుంటారు. చెప్పలేను కానీ ఉన్నారండి. నాకంటే ముందు బేబీ రాణి అని ఒక అమ్మాయి వచ్చింది. నాకంటే ముందు లేత మనసులు కుట్టి పద్మిని ఒక పాప, బ్రహ్మాజీ అని ఒక అమ్మాయి వచ్చింది. ఇలా చాలా మంది వచ్చారండి అప్పుడు. కానీ ఏంటో మీరు ముద్దుగా ఉంటారు అంటే అందరూ బాగున్నారు పాపం వాళ్ళు చూస్తే బాగా. బేబీ రాణి చాలా ముద్దుగా ఉండేది, చాలా ముద్దుగా ఉంటుంది. అది 3.5-4 సంవత్సరాలు కూడా యాక్ట్ చేసింది. బట్ అది కాదండి క్యారెక్టర్. ప్రహ్లాద ఒక ఈస్ట్మన్ కలరు, భారీ బడ్జెట్ పిక్చరు, అవన్నీ సోషల్ మూవీస్, బ్లాక్ అండ్ వైట్. ఇది ఒక స్పెషల్ మూవీ, అది నాకు రావడం అందులో. రంగారావు గారితో మ్యామ్ మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాం ప్రహ్లాదుడి దగ్గరికి. రంగారావు గారి ముందు నిలబడి నటించేటప్పుడు మీకు తెలియదు అప్పట్లో ఎవరు ఆయన, ఆయన ఎవరో తెలియదు కానీ డైలాగ్ చెప్పినప్పుడు ఆయన ఏమనేవారు? ముద్దు ముద్దుగా ఎత్తేసుకునేవారా? ఆయన తిడుతూనే ఉంటారు కదా సినిమాలో నన్ను. అది సినిమాలో తిడతారు కూడా పెద్దగా. అంజలిదేవి గారు ఎక్కువ ముద్దు చేసేవారు. ఆవిడోళ్ళో కూర్చోబెట్టుకుని అది తిన్నాన్నా, తినరా, కొంచెం తినరా, అది ఇది అని చెప్తూ ఉండేవారు. ఈయన పెద్ద ఆయన కదా, ఆయన సర్కిల్ వేరు. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చుని షార్ట్ అనగానే ఆయన ఫుల్ ఇదైపోతారు, మహారాజులాగా గెటప్ అవన్నీ. ఆయన మీద ఒక జోక్ ఉంది చెప్తాను. ఆయన ప్రహ్లాదులు యాక్ట్ చేస్తారు కదా, ఆయన రాజు, మహారాజు, రాక్షసుడు గెటప్ అవన్నీ. చిన్నారి పాపల్లో ఆయన తోటమాలి. నన్ను కొంచెం అవాయిడ్ చేస్తారు ఆ ఇంట్లో, చెయ్యి ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టకూడదు, ఇలా టేబుల్ మీద అన్నం పెట్టకూడదు, ఇలాంటివన్నీ ఇల్ట్రీట్ చేస్తారు నన్ను. అప్పుడు ఆయన చేరదీస్తాడు. ఆయన చేరదీసి నేను చూసుకుంటాను ఈ బాబుని వదిలేయండి అని ఆయన తీసుకుని ఎత్తుకుని నన్ను పాట పాడతాడు. అప్పుడు కొంచెం 2 ఇయర్స్ అయింది ప్రహ్లాద్ చేసి, ఆయనే ఈయనని నాకు డౌట్. నాకు ఆయనో కాదో తెలీదు, ఇదేమో బట్టతల, చిరిగిపోయిన పంచ, తోటమాలి, అందులోనేమో మహారాజు, ఒంటి నిండా నగలు, రాక్షసుడి గెటప్. తర్వాత రంగారావు గారేం తెలిసింది, ఆయనే ఈయనని తెలిసింది. తెలిసి నేను అనుకున్నాను పాపం పేదవాడైపోయాడు ఈయన,
మనకి చిన్నప్పుడు ఏంటి, మంచి డ్రెస్సులు వేసుకుంటే గొప్పవాళ్ళు, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే పెద్దవాళ్ళు, అంతే కదా, అంతే తెలుసు నాలెడ్జ్ ఎప్పుడు అంతే మనకి. అయ్యయ్యో ఈయన నగలన్నీ పోయినాయి, పేదవాడైపోయాడు, జుట్టు పోయింది, ఆయన మరి అంత జుట్టు కదా మహారాజులాగా, ఈయనేమో బట్టతల, బట్టలు లేవు పాపం, పట్టు బట్టలు అవి ఇవేంటి, చిరిగిపోయిన బట్టలు నగలు అన్ని, పేదవాడైపోయాడు పాపం. అందులోనేమో నన్ను తిట్టాడు, ఇందులోనేమో నన్ను ఎంత బాగా ఎత్తుకుని పాడుతున్నాడు ఈయన, నన్ను ఎత్తుకుని ఒక పాట ఉంటుంది ఆయన, ఎంత బాగా ప్రేమగా పాడుతున్నాడు అనుకున్నాను అంతే. అది అదొక క్యారెక్టరు, పేద క్యారెక్టర్ తెలియదు అన్నమాట. ఆ తర్వాత తెలుసుకుని తెగ నవ్వుకునేదండి. అద్భుతం అసలు, ఇవే ఇవి బ్యూటిఫుల్ మెమరీస్. చెంబర్తికి మిమ్మల్ని కాస్ట్ చేస్తున్నప్పుడు ఎలాగంటే, మీరు మీరు అప్పుడు కూడా చిన్నపిల్లే యాక్చువల్లీ, 12-13 ఇయర్స్, మీకు అలాంటి ఒక థీమ్ అర్థం అవడం కూడా కష్టమైన వయసు అది, ఒక మామూలు మెయిన్ స్ట్రీమ్ సినిమా, ఎలా ఎలా డీల్ చేశారు అప్పుడు? అది యాక్చువల్గా ఆ టైంలో నాన్నగారు అదే చెప్పాను కదా, సినిమాలు మానేయమన్నారని మనకి ఫ్రీజ్ అయిపోయాం అలాగా, ఈ బాబా ఇప్పుడు సినిమాలు మానేయాలి, మళ్ళీ ఏం చేస్తావమ్మా, ఎందుకు, ఏదో స్టడీస్ కంటిన్యూ చేసేసుకుని అలాగా. మా సిస్టర్ సాయి కృష్ణవేణి, మా పెద్ద అక్కయ్య ఉన్నారు, ఆవిడకి 16th ఇయర్లో పెళ్లి చేస్తాం, అలాగే నీకు చేసేస్తాం చక్కగా, ఎందుకు ఇప్పుడు క్యారెక్టర్ నువ్వు హీరోయిన్గా చేయాలంటే నీకు ఒక 20 ఏళ్ళు అన్నా రావాలి, 20 ఏళ్ళు రావాలంటే ఇంకా నేను ఒక 7 ఇయర్స్ వెయిట్ చేయాలి, వస్తాయో లేవో తెలియదు కదా, గ్యాప్ వచ్చేస్తుంది, ఎందుకు ఇంకా మానేస్తే హ్యాపీగా నువ్వు ఏదో ఆ చదువు కొంచెం కంటిన్యూ చేసుకుని కాస్త అలా అంటే మనకేమో లోపల బాధ, అయ్యో మనకి ఊహ తెలిసినప్పటి నుంచి కెమెరా లైట్స్ షూటింగ్ తప్ప వేరేం తెలియదు, ఎలా మానేయాలి, సర్లే మరి ఏం చేస్తాం ఏం చెప్తాం, లేదు వెయిట్ చేస్తాం 7 ఇయర్స్ అని చెప్పలేం కదా. అలాంటి టైంలో నాకు ఆ చెంబర్తి అవకాశం వచ్చింది, అది ఆ క్యారెక్టరే 12-13 ఇయర్స్ అమ్మాయి క్యారెక్టర్, కానీ మలయాళం సినిమా, మలయాళం అనగానే అప్పుడు కొంచెం అంత ఇంప్రెషన్ ఉండేది కాదు నా, ఎందుకు ఆ సినిమాలు అని. కానీ నాకేంటి, ఏదో ఒకటి ఒక్క సినిమా చేసేస్తే సినిమాలు మానక్కర్లేదు కదా, ఒక్క సినిమా ఆ గ్యాప్లో చేద్దామని చేద్దామని ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళిపోయాం, కేరళ వెళ్ళాం, కథ చెప్పారు, బాగానే ఉంది, ఏదో సరే ఓకే, కథ కదా ఇంపార్టెంట్ కదా, ముందు యాక్ట్ చేసేయాలి వెళ్ళి అని వెళ్తే ఫస్ట్ మనకేంటి హీరోయిన్ అనగానే మంచి హ్యాంగర్తో చీరలు మంచి జ్యువెలరీ ఇవన్నీ వస్తాయి కదా, అవి కాకుండా ఆవిడ ఒక న్యూస్ పేపర్లో ఒక పొట్లం తీసుకొచ్చాడు, ఇదే అమ్మా డ్రెస్ పొట్టుకోమ్మా అన్నాడు, అది ఇప్పి చూస్తే ఒక చిరిగిపోయిన పంచె, చిన్న పంచె, ఒక జాకెట్, చిరిగిపోయిన జాకెట్, అదే మన డ్రెస్, ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చా, ఇదా అన్నా, ఇదేమ్మా సరే తల దువ్వుకోవద్దని చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్, మీరు ఎలా ఉంచారు తల అలాగే ఉంచాడు, తల దువ్వుకోవద్దు, మీరు కొంచెం ఫెయిర్గా ఉన్నారని చెప్పి ఓ మేకప్ మ్యాన్ వచ్చి కొంచెం అంబర్ అని ఒక చిన్న ప్యాన్ కేక్ ఉంటుంది డల్ చేస్తారు, అడ్డ డల్ చేస్తారు. 3 డేస్ మనకి అస్సలు నచ్చట్లే, హీరోయిన్ అంటే మనం ఏంటి, ఒక వాణిశ్రీ గారు, జయలలిత వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు, జమున గారు వీళ్ళు, ఇదేం క్యారెక్టర్ బాబో అనుకుంటూ సరే అని 3 రోజులు చేశాను. 4th డే నుంచి ఆ క్యారెక్టర్ బాగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయాను, అది చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. అప్పుడు ముద్దు ముద్దుగా నేర్చుకునేవారా మలయాళం ఎలా? వాళ్ళు చెప్తే చెప్పేసేదాన్ని, అది ఒక ఆర్ట్ టైప్ ఫిల్మ్, అంత ఓవర్ డైలాగ్స్ ఏం లేవు, చిన్న చిన్న డైలాగ్స్ సరే, ఈ సినిమా ఎవరు చూస్తారో 2 రోజులు ఆడుతుంది, ఏదో ఒకటి మనకు గ్యాప్ లేకుండా షూటింగ్ చేసాం కదా అని ఒక హ్యాపీతో వస్తే, ఆ పిక్చర్ రిలీజ్ అయిన ఒక 3rd డే కేరళ నుంచి వీళ్ళ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అందరు ఫోన్ చేసి రికార్డు బ్లాక్ బస్టర్ అది అంటారు కదా ఇప్పుడు అలాంటి హిట్ కొట్టేసింది, అసలు కాలేజ్ స్టూడెంట్స్ క్యూల్లో వెళ్తున్నారు, సో మీకు సక్సెస్ టూరు ప్లస్ 25th డే సెలబ్రేషన్స్ ఆల్ కేరళ అని చెప్పి మెయిన్ సెంటర్స్ పిలిపించారు, సో అవన్నీ వెళ్ళొచ్చాను. ఆ పిక్చర్కే 13 ఇయర్స్కే నాకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వచ్చింది. ఫస్ట్ ఏమో ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి, ఇప్పుడేమో ఫిల్మ్ఫేర్, ప్రహ్లాద్కి నంది అవార్డు కూడా, స్టేట్ అవార్డు కూడా, స్టేట్ అవార్డు. కానీ బా ఒక్కొక్క మైల్ స్టోన్లు చూడండి, టాప్ టాప్ అని మీరు ఇంకా కంటిన్యూ నేను మలయాళం ఒక 25-30 ఫిలిమ్స్ హీరోయిన్గా చేశాను. అప్పుడే మిమ్మల్ని తెలుగులో పిలిచుంటారే, మా తెలుగు అమ్మాయి వయసు తెలుగు తీశారు కదా, తీశారు బట్ ఎక్కువ అంటే మిమ్మల్ని లాగేసుకున్నారు, కన్ని వయసు తెలుగు చేశాను ఇమ్మీడియట్గా, దాని తర్వాత నాకు భారతంలో ఒక అమ్మాయి ఓసీత కదా, ఎవరికి వారు ఏమన్నా తీరే, ఇలా సొమ్మకుడు సోకుడు తెలుగు కంటిన్యూ చేస్తానే ఉన్నాను, అటు మలయాళం ఇటు తెలుగు. అందుకే నన్ను దాసరి నారాయణరావు గారు కూడా కుట్టి వచ్చావా అనేవారు, మలయాళ కుట్టి అని, ఎప్పుడు చూసినా కేరళ నుంచి వచ్చేదాన్ని షూటింగ్కి, సో ఆయన హ్యాట్రిక్ సినిమాలు నవ్వారు.
ఎవరికి వారు ఏమన్నా తీరే, బలిపీఠం, భారతంలో ఒక అమ్మాయి, మూడు పెద్ద హిట్ సినిమాలు. అవును, చాలా మంచి హిట్స్. అప్పుడు విశ్వనాథ్ గారిది ఓ సీత, ఓ సీత కదా. చెంబర్తి రీమేక్ చేశారు కదా మనకి తెలుగులో, పాట అలాగే ఉండిందా మలయాళంలో? ఇందులో ఒకటే, అది వేరే ట్యూన్, మలయాళం వేరే ట్యూన్. అది పెద్ద మ్యూజికల్ హిట్ మలయాళం కూడా. ఇది తెలుగు అసలు ఇప్పటికీ ఆ పాట మర్చిపోలేము. ఒకసారి పాడతారా ప్లీజ్? పాటలు తక్కువ, మీ ముందు మాట్లాడాలంటే భయం మ్యామ్ మాకు. అందుకే పాడండి, బికాజ్ మీరు మ్యూజికల్ చూడేసి చూసారా, అందుకే పాడండి అన్నారు అందంగా. మేము అందుకే పాడండి అంటాం, అది తేడా. మీరు పాడండి. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్ల గాలితో అంతే, మీరు ఆగిపోతే నేను ఆగిపోతా. కాలి అందియలు జల్లు జల్లు మని కావ్య కన్యగా రావేదివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సూపర్ బా, ఎంత అందంగా ఉంది ఆ పాట, ఎంత అందంగా ఉంది. నేను బాలుగారితో ఒక ప్రోగ్రామ్ చేశాను, పాడుత తీగ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆయనకి 50th ఇయర్ అంట ఫిలిం ఇండస్ట్రీలో వచ్చి, నేను 50th ఇయర్, 66లోనే వచ్చాం. అప్పుడు నేను అడిగాను అనమాట, ఈ పాట మీకు ఎన్ని వేల పాటల్లోనో, మీకు ఏ పాట ఇష్టమని ఎవరో అడిగితే ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆయన వన్ ఆఫ్ ది సాంగ్ ఈ పాట చెప్పారు ఆయన. నేను అన్నాను, మీరు అన్ని వేల పాటల్లో ఈ పాట ఎలా గుర్తుపెట్టుకున్నారు బాలు గారు అని అడిగాను. లేదురా, నేను ఈ పాట నుంచే బాలు కూడా ఇలాంటి పాటలు పాడతాడని నేను ఫేమస్ అయ్యాను, నాకు అందుకనే చాలా ఇష్టమైన పాట. నేను మార్నింగే భక్తి గీతాలు చూస్తాను యూజువల్గా, రామారావు గారు పాటలు, కృష్ణుడు రాముడు చూస్తాను. పర్టికులర్గా నీ భక్త ప్రహ్లాద పాట కూడా చూస్తాను నేను, ప్రహ్లాదుడు అంటే నువ్వే అని అని అప్పుడు ఆయన చెప్పినప్పుడు చాలా చాలా ఆనందం వేస్తుంది. లైవ్లో పాడారు ఆ పాట అయినా స్వరాభిషేకంలో, నేను సెట్లోకి ఎంటర్ అవగానే ఆయన లైవ్లో పాడుతున్నారు, వేరే పాటను ఆపి ఈ పాట స్టార్ట్ చేశారు. నాదన్నాను, 40 ఇయర్స్ తర్వాత మీరు మీ వాయిస్ అలాగే ఉందండి అంటే, నిన్ను చూస్తే వచ్చేస్తుంది ఆ పాట అన్నారు. ఇది జానక్ గారు పాడిన వర్షన్ కూడా చాలా చాలా అందంగా పాడారు ఇద్దరు. అది పిక్చరైజ్ చేశారా మ్యామ్? అవును, రెండు ఉంటాయి. ఎందుకంటే ఆవిడే ఒక ఒక లేత అందం వినిపిస్తుంది ఆవిడే. అది యాక్చువల్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ చనిపోక ముందు పాడింది హీరో బాలుగారిది వస్తుంది. ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత అతను అలాగా ఇమాజ్ చేసుకుంటాడు హీరో, అప్పుడు జానక్ గారి వాయిస్ వస్తుంది. ఇద్దరు పోటాపోటీగా ఉంటుంది ఆ పాట, ఎవరు పాట అంత గొప్పగా పాడారని చెప్పలేం. అంత ఆ లిరిక్స్ కూడా అంత బ్యూటిఫుల్ లిరిక్స్. కన్నె వయసు సినిమాని చెంబర్తి అండ్ మళ్ళీ కన్నడలో కూడా తీశారు కదా? కన్నడ కాదు, తమిళ్లో తీసాం. నేనే చేశాను పర్వకాలం కమల హాసన్. అది ఒరే టైం నడుందా? ఇల్ల గ్యాప్, గ్యాప్ కొడుతు. ఫస్ట్ మలయాళం, 1.5-2 ఇయర్స్ తర్వాత తెలుగు, ఒక 1 ఇయర్ తర్వాత టమిళ్, బట్ మూడు నేనే చేశాను. అంటే మీరు చిన్న వయసు కాబట్టి కన్నె వయసు దాకా, మీరు చిన్న వయసు నుంచి కన్నె వయసు వరకు మూడు వేసుకుంటూ వచ్చారు, సరిపోయింది 13 నుంచి 16 వరకు. అదే కన్నె వయసే. తర్వాత మ్యామ్, మీరు బలిపీఠం, ఓ సీత కథ, పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేశారు కదా, ఏమిటి మీ యుఎస్పి అనేవారు, ఏం నచ్చేది మీ హావభావాలు, మీ డైలాగ్ డెలివరీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్కి? ఏం నచ్చేదంటే, నేను యాక్చువల్లీ నా డైలాగ్ డెలివరీ ఇష్టం అని చెప్పేవారు, బాగా చెప్తారు డైలాగ్స్ అని, అదొక పేరుండి. కొంచెం సింపతి రోల్స్, హోమ్లీ క్యారెక్టర్స్, అవును అవి నాకు ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. మరి అవే నచ్చినాయి అనుకుని నేను అనుకుంటాను, మనమైతే అడగలేదు ఎక్కువ. మామూలు డైరెక్టర్స్ కాదు, హేమా భరద్రా గారు, సిఎస్ రావు గారు, బిఏ సుబ్బారావు గారు, దాసరి గారు, విశ్వనాథ్ గారు, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు, అందరూ టాప్, అందరితో వర్క్ చేశారు. బాలచంద్ర గారు తమిళ్లో కూడా పెద్ద పెద్ద, ఏసీ త్రిలోక్ చంద్ర, భీమచంద్ర గారు మ్యామ్, భీమ్ సింగ్, గొప్ప గొప్ప క్యారెక్టర్స్ అంతా. అప్పుడు కూడా నాన్నగారు చూసుకునేవారు మొత్తం. ఎలా మ్యామ్ ఆ రోజుల్లో, మరి మీకు తెలిసేదా ఇది నేను ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయిపోయాను,
చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఇండస్ట్రీలోనే పెరిగారు దాదాపు. నేను పెద్ద హీరోయిన్ అయిపోయాను, నేను డిమాండ్ చేయాలి రెమ్యూనరేషన్, ఇలాంటివన్నీ తెలిసేవాళ్ళు. అసలు డబ్బులే తెలియదు నాకు. నాన్నగారు మేనేజ్ చేసి ఏమి కావాలంటే అది కొనిచ్చేవారు. అంటే ఇది కావాలి అని అడగక్కర్లేదు, అలా ఉండేది. ఇంట్లో అమ్మ చూసుకునేవారు, మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా. ఏం సరదాలు ఉండేవి మీకు? అంత బిజీ బిజీగా ఉండేవారు కదా. చైల్డ్హుడ్ అంతా మీరు వర్క్ చేస్తూనే కొనసాగింది. నాకు ఏమి సరదా, కొత్త బట్టలు కావాలి, ఐ వాంట్ టు డ్రెస్ లైక్ హేమమాలిని, అలా ఏమి ఉంటాయి కదా ఐడియా. అలాగే లేదు. ఎప్పుడు కూడా నేను కొత్త పిక్చర్ షూటింగ్ అంటే కొత్త డ్రెస్. నాకు పండగ ఇంపార్టెంట్ కాదు. ఆ కొత్త పిక్చర్ షూటింగ్ అంటే కొత్త డ్రెస్, ఫంక్షన్ అంటే కొత్త డ్రెస్. పిక్చర్ ఫంక్షన్ అయితే ఏ ఫంక్షన్ అయినా పిలిచేవారు, స్కూల్స్కి అవి ఇవి ఏమైనా సరదాగా, ఏ ఫంక్షన్ అయినా కొత్త డ్రెస్సు, షూటింగ్ అంటే కొత్త డ్రెస్సు. పండగలకు ఎలాగా ఉంటాయి, ఇది ఇది ఉండేవి. అంతేగాని ఇది కావాలి అది కావాలి ఏమీ సరదాలి అలాంటివి ఏమి తెలిసేవి కాదు. ఇంట్లో కన్జర్వేటివ్గా ఉండేవారా? అంటే మీరు ఎక్కడైనా కొంచెం హీరో మిమ్మల్ని ఇలా మొహం తిప్పి క్లోజ్ సీన్ ఉందనుకోండి, స్విమ్ సూట్ వేసుకోవాలి, ఇంట్లో కొంచెం గీతలు బౌండరీస్ ఉండేవా లేదు? ఇప్పుడు ఏ డ్రెస్సు కూడా ఇబ్బంది కలిగించినటువంటి డ్రెస్సే నాకు ఇవ్వలే క్యారెక్టర్. ఎక్కడ నాకు అలాంటి క్యారెక్టర్స్ వచ్చేవి కాదు. ఎప్పుడు అదే అంటారు, రోజారమ్ని సెట్లోకి వస్తుందంటే ముందు గ్లిజరన్ బాటిల్ వచ్చేది అనేవారు. అంటే అన్ని నాది అలా సింపతి రోల్స్, ఒక ఎమోషనల్ క్యారెక్టర్స్, ఇలా లంగావణి వేసుకుని ఆ డ్రెస్సులు ఎప్పుడు లంగావణిలే ఉండేవి నాకు ఎక్కువ. ఎప్పుడు చూసినా నాకు అది ఏంటి, ఏ పిక్చర్ షూటింగ్కి వచ్చినా ఈ లంగావణి ఒకటి వస్తుంది హ్యాంగర్ కేసి. ఆ చీరలు మాత్రం కొంచెం నేను చెప్పుకునేదాన్ని, నాకు కొంచెం ఎల్లో ఇష్టం, ఎల్లో కలర్ ఏదైనా చూడమని, వైట్ అలాంటివి అడిగేదాన్ని. అంతే, మాకేం డిజైనర్స్ ఎవరు ఉండేవారు కాదు, ఆ కాస్ట్యూమర్స్కే మేము చెప్పుకునేవాళ్ళం. అది ఆ మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్సర్ మాత్రం ఉండేవారు, వాళ్ళ పేరు సుబ్రహ్మణ్యం కొండలరావు. నేను ముద్దుగా వాళ్ళ కొండం సుబ్బమ్మని పిలుచుకునేదండి. వాళ్ళు నేను పిలుస్తుంటే చూసి ఆ పిక్చర్ టైటిల్స్లో కూడా రోజారమ్ని మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్సర్ కొండం సుబ్బమ్ వాళ్ళు. సో మరి ఆ టైంలో మీరు డాన్స్ నేర్చుకోవడం అనేది సర్వసాధారణం ఆ రోజుల్లో, కానీ మీకు యాక్టింగ్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్కువ వచ్చాయి మోర్ దెన్ డాన్స్ ఎక్స్ప్రెషన్స్. అవి మలయాళం బ్యాక్గ్రౌండ్ వల్ల కూడా నేర్చుకున్నారా మ్యామ్ క్లాసికల్ డాన్స్? నేర్చుకున్నాను. అంటే డాన్స్ నేర్చుకుంటే మంచిది అని కూడా యాక్ట్ చేసే ఆర్టిస్టులు అవి ఇవి చెప్తుంటారు, తెలియదు, వాళ్ళందరూ నేర్చుకుంటుంటారు కదా, మనం కూడా ఎలాగైనా నేర్చేసుకోవాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాను వెంపటి సత్యారు. అవును, ఆయన దగ్గర నేర్చుకోవాలని అందరూ ఆయన పేరే చెప్పేవారు. అక్కడికి వెళ్ళాను, కానీ ఆయన నేర్పించేవారు కాదు ఎక్కువ, శోభానాయుడు గారు నేర్పించేవారు. అంటే మెయిన్ ఆవిడ నేర్పించేవారు. దుర్గక్క గుర్తున్నారా? అప్పుడప్పుడు ఈవిడ ఎక్కువ నాకు, శోభానాయుడు గారు గుర్తున్నారు, కానీ ఆవిడ ఎక్కువ నేర్పించలే నాకు. ఈవిడే ఈవిడ నేర్పించేవారు. ఫస్ట్ వెళ్ళి శ్లోకాలు వేదాలు ఏదో చదివించేవారు. ఒక వైట్ బుక్ ఉండేది, అక్కడ కూర్చొని చదవాలి ఫస్ట్. అది చదివి ఆయన చెప్తాడన్నమాట, మనం పలకాలి. చదివిన తర్వాత డ్యాన్స్ డ్యాన్స్ అదే ఇలా తాతైన కాళ్ళు రెండు పట్టేసేవన్నమాట. పొద్దున్నే వెళ్ళాలి, పొద్దున్నే వెళ్ళి షూటింగ్కి వెళ్ళేటప్పుడు కాళ్ళు పనిచేసేవి కాదు. ఆ కాళ్ళు మళ్ళీ రావాలంటే చాలా కష్టం. ఇంకా 1 ఇయర్ నేర్చుకున్నాను నా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఊళ్ళు వెళ్ళిపోవాలి ఎక్కువ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఇలా తిరుగుతూ తిరుగుతూ ఈ డ్యాన్సులు టైం అని అక్కడికి వెళ్ళకుండా ఇంట్లో నేర్చుకుందాం మన టైం ప్రకారం అని సైవ మాస్టర్ గారిని పిలిచాం. అప్పుడు ఆయన పెద్ద మాస్టర్, ఆయన కరెక్ట్గా 4:30 వచ్చేసేవాడు పొద్దున్న. ఆయన పొద్దున్న వచ్చేటప్పటికి నేను 3:30 లేవాలి. మరి స్నానం అయి చేసి శుభ్రంగా చేయాలి డ్యాన్స్ కదా, నటరాజ స్వామికి దండం అది పెట్టుకోవాలి. అది నేర్చుకుని షూటింగ్కి వెళ్తే నిద్ర వచ్చేసేది నాకు. ఇంకా అంటే బిజీ, నేను ఎప్పుడు ఖాళీ లేదు అసలు. అదే తిండి దగ్గర కంట్రోల్ చేయడం, డైటింగ్ ఇవి ఏవి లేవు, శుభ్రంగా తినేసేవారు హ్యాపీగా. మరి ఇంత మీరు ఈ టైంలో డాన్స్ 1 ఇయర్ నేర్చుకున్నారు, మీకు ఆల్రెడీ అప్పటికే డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్ మీకు మొత్తం వంట పట్టేసింది. ఓ సీత కథ చిత్రం, విశ్వనాథ్ గారి చాలా అద్భుతమైన చిత్రం, చాలా అందరూ మాట్లాడుకునే చిత్రం. ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది రోజారమణి గారు? ఆయన ఒకరోజు ఫోన్ చేసి మా నాన్నగారిని నన్ను తీసుకుని రమ్మని చెప్పారంట. వెళ్ళాం, వెళ్ళగానే నీకు ఒక కథ చెప్తాను అన్నారు. చెప్పండి డైరెక్టర్ గారు. అప్పుడు అందరూ హీరోయిన్లు కొంతమంది అనుకుంటుండేవారు, ఒక సినిమానా విశ్వనాథ్ గారి సినిమాలో చేస్తే బాగుండు, భలే క్యారెక్టర్లు వస్తాయి, ఆయన హీరోయిన్లు చాలా విధిగా చూపిస్తారు. నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నేను చాలా చిన్నదాన్ని కాబట్టి నాకు ఇవ్వరు
అంతంత పెద్ద హీరోయిన్ క్యారెక్టర్స్ 15-14 ఇయర్స్కి ఏమి ఇస్తారు? అప్పుడు మీకు అంతే కదా వయసు? అంతే, 15 ఇయర్స్ ఓ సేతు కదా అప్పుడు. అందుకే ఎందుకు మనకి ఇవ్వరు ఎలాగ అంత పెద్ద క్యారెక్టర్స్. సో అంత పెద్ద హీరోయిన్లుగా మనం చేయాలని ఆశగా పడ్డం తప్పే ఉండదని నాకెప్పుడు బ్రెయిన్లో లేదు అసలు ఆయన పిక్చర్లో హీరోయిన్గా చేయాలి అని. ఆయన సినిమా ఏదైనా యాక్ట్ చేయాలని ఆశ ఉండేది అంతే. అప్పుడు పిలిచినప్పుడు కథ చెప్పారు, 1.5 అవర్ కూర్చోబెట్టి చెప్పేసి కథ అంతా అయిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నాకు ఇదే కావాలి, ఈ ఎక్స్ప్రెషనే కావాలన్నారు ఆయన. అనేసి ఇది సావిత్రి గారు వాళ్ళు చేయాల్సిన క్యారెక్టరు, నీకు ఇస్తున్నాను కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు చేస్తావని, సో యూఆర్ డూయింగ్ దిస్ ఫిలిం అన్నారు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఆయన చెప్పింది. ఏంటో చెప్తున్నారు, ఆ హీరోయిన్ అంటున్నారు ఏంటో, నేను హీరోయిన్, ఆ కథ వింటే నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం దేవదాస్ కనకాల లాంటి అబ్బాయిని నేను బాబు అన్నం తినరా స్నానం చేయరా అని చెప్తుంటాను తల్లిలాగా. ఇంత ముడేసుకుని నగలు పెట్టుకుని పట్టు చీరలు కట్టేసుకుని అంటే నీకు ఫోటోషూట్ చేయిస్తానని చెప్పి ఒక ఫోటోషూట్ చేయించారు వెంటనే. ఆ రోజే ఒక యంగ్ గర్ల్గా ఒక ఫోటో మొత్తం ముడి వేయించి మేకప్ మెన్ హెడ్రెస్లను పిలిపించి ముడేయించి పట్టు చీర తెప్పించి కట్టించేసి నగలేసేసి ఫోటో తీసి రెండు పక్క పక్కన పెట్టి ప్రింట్ చేసి తీసుకురమ్మన్నారు ఆయన. వేస్తే కరెక్ట్ గెటప్ ఇదే అని చెప్పేసి షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ షూటింగ్ స్టార్ట్ అయ్యి పిక్చర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో నేను భయపడ్డానమాట ఆ పిక్చర్. అబ్బా అంటే 60 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్ల 60 ఏళ్ళలాగా యాక్ట్ చేయాలి తర్వాత సెకండ్ హాఫ్లో. ఎలా ఉంటుందో ఏమంటారో జనం చూసి ఏమనుకుంటారో అని భయం భయంగా ఫస్ట్ ప్రివ్యూవే మొత్తం అందరు లేడీ ఆర్టిస్టులను పిలిచి ప్రివ్యూ వేశారు డైరెక్టర్ గారు ఆ రోజుల్లో విశ్వనాథ్ గారు. తర్వాత అది పెద్ద సక్సెస్ అయింది, నంది అవార్డు వచ్చింది పిక్చర్కి నాకు. తర్వాత దాన్ని సక్సెస్ టూర్ వెళ్ళాం మేము, విజయవాడ గుంటూరు ఇవన్నీ వెళ్ళాం. ఆ తర్వాత దానికంటే పెద్ద విషయం ఏంటంటే ఆ పిక్చర్ రిలీజ్ అయిన 45 ఇయర్స్ తర్వాత విశ్వనాథ్ గారే ఫోన్ చేశారు నా ఫోన్కి. డైరెక్టర్ గారు ఏంటండి అన్నాను, మన పిక్చర్ రిలీజ్ అయిన 45 సంవత్సరాలు అయిందిరా, మనం అందరం ఇవాళ సినిమా చూస్తున్నాం సాయంత్రం కూర్చుని, 3 ఇంటికి రా ఇంటికి అన్నారు. వెళితే అక్కడ అందరూ రైటర్స్ చాలామంది ఉంటే కూర్చుని సినిమా చూసే ఆయనతో 45 ఇయర్స్ తర్వాత చూసి ఆయనతో కేక్ అది కోయించి. ఏమన్నారు మీ యాక్టింగ్ చూసి? అప్పటికే భక్త ప్రహ్లాద్ చూసుంటారు గురుగారు. ఆయన ఒకటే మాట అన్నారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, నాకు ఇంకా గుర్తు, నా నమ్మకాన్ని మించి చేసావురా, థ్యాంక్ యూ గుడ్. ఆయన కూడా భయపడ్డారు, అంటే నేను 16 ఏళ్ళ పిల్లని అలా ముడేసుకుని అలా తల్లిలాగా కాంతారావు గారిని మ్యారేజ్ చేసుకుంటాను ఆ సినిమాలో. పెద్ద ఆయనది, పెద్ద ఆయన పెద్ద కొడుకు ఉంటే కొడుకుకి తల్లి అదే విలను దేవదాస్ కనుక. ఆ అబ్బాయిని నేను అమ్మాని పిలిపించుకోవాలని చేస్తుంది అమ్మాయి. ఎంత కాంప్లెక్స్ స్టోరీస్ అంటే ఆ రోజుల్లో అదే మీకు ఎక్కడ అంటే గ్లామరైజ్ అయిన ఒక యంగ్ పాత్ర నుంచి నేను ఇలా ఓల్డ్ పాత్ర వేసేస్తే ముద్రపడిపోతుంది అనిపించలేదా? ఇప్పుడు అంతా ఆలోచిస్తారు కదా, ఇప్పుడు సడన్ గా ఈ తరం హీరోయిన్ ని అంటే అది యాక్చువల్గా ఓల్డ్ అమ్మగారు గారితో బాలకృష్ణ గారితో అమ్మగా వేయాలంటే యాక్చువల్గా క్యారెక్టర్ ఓల్డ్ అవ్వదు, ఆ 16 ఏళ్ళ అమ్మాయి అలా తయారవుతుంది. కరెక్ట్, అవును అది కరెక్టే. కాబట్టి అది క్లాష్ ఆఫ్ ఇమేజ్ అవ్వదు, అవ్వదు. 16 ఏళ్ళ అమ్మాయికి ఇలా అవుతే ఏముంటుందో అది కథ. అది విశ్వనాథ్ గారితో మీ అనుబంధం చెప్పండి మేడం. చాలా గొప్ప అనుబంధం అండి ఆయనతో చేసినప్పుడు. ఆయన భలే ఉంటుంది అంటే ఆయన ఒక కాకి డ్రెస్ అయ్యి వేసుకుని వస్తారు, ఆయన మామూలు డ్రెస్ వేసుకోడు. ఆయన నాకు కథ చెప్పినప్పుడు వైట్ షర్ట్ ఏదో ప్యాంట్ ఏదో గ్రే కలర్ ప్యాంట్ ఏదో ఇంకా గుర్తున్నాను. అది షూటింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఆయన కాకి డ్రెస్ వేసుకుని, ఫస్ట్ రోజు కాకి డ్రెస్ వేసుకుని వచ్చారు అని ఇలా చూశాను. ఏం అడగలేదు, పెద్ద ఆయన కదా. సెకండ్ డే కూడా అదే డ్రెస్ వేసుకుని వచ్చారు ఆయన. థర్డ్ డే కూడా అదే డ్రెస్ వేసుకుని వచ్చారు. ఇదేంటి కాకి డ్రెస్ వేసుకుని వస్తానని డ్రెస్ మార్చడం అయినా అనుకున్నాను అనుకుని, నిజం అనుకుని మెల్లగా అడిగాను అనమాట, డైరెక్టర్ గారు మీరు ఎందుకు ఇదే కలర్ డ్రెస్ వేసుకుంటున్నారు అని. ఇదా ఇది ఒక కార్మికుడి డ్రెస్ అమ్మా, అది ఫ్యాక్టరీకి వస్తే కార్మికులు ఎలా ఉంటారు అలా యూనిఫామ్లా వేసుకుంటే. నేను ఇక్కడికి వచ్చాను ఒక డైరెక్టర్ని, ఒక పెద్ద డైరెక్టర్ లేకపోతే ఏదో కమాండ్ చేయాలాగా కాకుండా నేను కూడా ఒక కార్మికుడిలాగా పని చెయ్యాలి, ఆ డ్రెస్ ఉన్నంత వరకు నాకు ఇది ఉంటుంది అందుకని వేసుకుంటానన్నారు. అప్పుడు ఇది చాలా ఆయన అంటే షూటింగ్లో చాలా సీరియస్గానే ఉంటారు ఆయన, అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఆయనకి, ఆ డైలాగ్స్, ఆ ఇది భాష, ఆయన యాక్టింగ్ బయట కప్పుకోవడం కూడా చూపిస్తారు. ఏ
ఆ సీన్లో ఏ టైంలో ఆ పైట కప్పుకోవాలి, దానికి ఒక అర్థం ఉండాలి. ఇలా ఇలా అది ఆ టైమింగ్ అది విడిపోవాలి సన్నివేశాలు. ఇప్పుడు డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్లో స్టార్టింగే కప్పేసుకోకూడదు. ఒక డైలాగ్ ఏదో వస్తుంది దానికి సంబంధించిన డైలాగ్ లాంటిది ఏదైనా ఉంటేనే ఆ టైంలో కప్పుకోవాలి. అలాగా అంత టైమింగ్ ఇదితో నేర్పించేవారు మహానుభావులు. మొన్న వెళ్ళిపోయారు, చాలా పరిపూర్ణ జీవితం ఆయనది. పరిపూర్ణ జీవితం వీళ్ళందరూ కారణ జన్మలు అంటారు ఇలాంటి వాళ్ళందరూ. మా విశ్వనాథ్ గారి గురించి ఇంకో నాలుగు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే విశ్వనాథ్ గారిని ఒక అంటే సమాజంలో ఒక ప్రేక్షకులందరూ అలాగే మనందరం కూడా ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువ. ఎన్ని విషయాలు ఆయన గురించి చెప్పేటంత దాన్ని కాదు, కానీ ఆయన నేను చెప్పాను కదా కారణ జన్మలని కొంతమంది పుడతారు ఈ భూమి మీదకి. అటువంటి డైరెక్షన్ డైరెక్షన్ ఇదిలో ఆయన ఒక కారణ జన్ముడు. ఇప్పుడు ఓ సీత కథలో మీ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఆయనే డిజైన్ చేస్తారు మామూలుగా, నాకు ఇలాగే కావాలని. అండ్ ఆయనకి టిపికల్గా పెద్ద పెద్ద కళ్ళు, కాటుకు పెట్టుకోవడం, కళ్ళ మీద ఎక్కువ అంటే డ్యాన్స్. ఓ సీత కథలో డ్యాన్స్కి సంబంధించింది ఉండదు అస్సలు. ఆ అమ్మాయి ఒక చాలా నార్మల్ ఒక పేద ఇంటి అమ్మాయిలాగా క్యారెక్టర్. అందులో డ్యాన్స్, సంగీతం మీద, నృత్యం మీద అవన్నీ ఉండవు ఆ సినిమాలో, ఆ క్యారెక్టర్లో లేవు. కాకపోతే శుభ అక్కగా చేస్తుంది, ఆమె హరికథ చెప్తుంది అంతే. అది చిన్న టచ్ ఉంటుంది కానీ నా క్యారెక్టర్ మీద అసలు ఉండదు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి, టైం తీసుకుని చెప్పాలా? చాలా ఉంటాయి. ఆయన ఒకటి ఇష్టం నాకు ఆయన. ఆయన ఏదైనా యాక్టింగ్ ఆయన చెప్తారు కదా, ఆయన చెప్పింది అలాగే చేస్తాం. అలాగే చేసినప్పుడు ఒక్కటి ఏదైనా ఒక ఎక్స్ట్రా ఏమైనా చేసామనుకోండి మనం, ఆయన చెప్పకుండా ఏదో లుక్ ఇవ్వడమో లేకపోతే తిప్పుకోవడమో లేకపోతే కప్పుకున్న పైటని ఇలా అనడము ఏదో సంథింగ్ మనకు వచ్చిన ఓన్ ఇదిలో అది చేసామనుకోండి, కట్ చెప్పిన తర్వాత ఆయన ఏమనేవారంటే అబ్బా ఆహా ఇలా కూడా చేస్తావా అనేవారైనా. అలాగే ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇస్తావు బలి చేసావయా చూడయా చేసింది అని పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చెప్తారు. అది ఆయన అప్రిషియేషన్ అనమాట. అది భలే సరదాగా ఉండేది మాకు, అంటే టెన్షన్గా కూడా ఉండేది టేక్ తర్వాత ఏమంటారో అని ఆయన చూస్తాను. అవును కదా. ఆ తర్వాత అసలు వర్క్ చేయలేదు కదా విశ్వనాథ్ గారు ఒకటే పిక్చర్. మీకు చంద్రమోహన్ గారు హీరో? చంద్రమోహన్ గారితో నేను ఒక 8-9 సినిమాలు పేరుగా చేశాం. ఎలా ఉంటారు మ్యామ్ చంద్రమోహన్ గారు? ఓబో చాలా సరదాగా ఉంటారు ఆయన. అసలు మిషన్ అంటే ఆయన ఒక రోజుకి 4 షూటింగ్లు చేసేవాడు ఆయన, కానీ టైమింగ్కి వచ్చేసేవాడు మళ్ళీ మాతో కాంబినేషన్. ఒకసారి జోక్ ఉంది ఆయన మీద, ఆయన మీద కూడా ఉంది. ఆయన ఏం చేశాడంటే ఒకరోజు వెతుక్కుంటున్నాడు షూటింగ్లో, ఏంటి వెతుకుతున్నారని అడిగాను. మీసం పోయింది, మీసం పోయింది, కనపడతలేదు. ఇప్పుడు అంత చిన్న మీసం ఎక్కడ దొరుకుతుంది అంటే అయ్యయ్యో అవునా అది గాలికి ఎగిరిపోతుంది అని అందరూ వెతుకుతున్నాం. నేను మా అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ వెతికేస్తున్నాం. కట్ చేస్తే ఇన్ లేడు, కనపడతలేదు. సరే మా షాట్లు ఏవో తీస్తున్నారు. ఒక గంట రెండు గంటల తర్వాత వచ్చాడు ఆయన. వచ్చి అయిపోయినాయా మీ షాట్లు అన్నీ అని అడిగాడు ఆయన. అయినాయండి, మీసం ఎక్కడా పోలేదు, ఇదిగో జేబులోనే ఉంది. అది లేదని చెప్పి ఇంకో షూటింగ్కి వెళ్ళొచ్చేసాను. అంత సరదాగా ఉండేవాడు అది మరి. తర్వాత ఆయనకి చెవు మీద కొట్టే అలవాటు ఉంది. అవును ఇలా ఇలా అంటారట కదా, ఇలా ఇలా అండినా కొడితే చెవు రక్తం రావాలి. ఎందుకు అలా కొడతారు? అదొక సరదా అంట ఆయనకి. అందరినీ కూడా నేను ఒక్కటే చెప్పాను, నన్ను కానీ చెవు మీద కొడితే నేను మళ్ళీ మీతో యాక్ట్ చేయను. నాకు అసలు దెబ్బ అన్నది తెలియదు జీవితంలో అమ్మ నాన్న కూడా ఇప్పుడు కూడా. అయినా ఈ చెవు కూడా ఎలా కొట్టించుకుంటారండి ఎవరైనా? ఆహా వెనకాల కొట్టేస్తాడండి అందరూ ఏడుస్తారు. ఎంత సరదో ఆయనకి. ఐ థింక్ రంగారావు గారు బదులు ఆయన వేసి ఉండాల్సింది కిరణ్ కట్టుకుడు. అదొక సరదా లేదు కానీ ఇది చాలా మంది చెప్పారు. బట్ ఆయన ఏమన్నారు అప్పుడు? అంటే నన్ను నిజంగా కొట్టలేదండి, 9 సినిమాలు యాక్ట్ చేశాను. అబ్బా పోలేండి. వాళ్ళ ఆవిడ కూడా నన్ను ఎంతో ముద్దుగా చూసారు. వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశాను చంద్రమోహన్ గారితో. అసాధ్యుడు అని ఒక సినిమా, అందులో చెల్లెలు నేను ఆయనకి, ఇంత ఉంటాను గౌన్ వేసుకున్నాను. సో అలా మీరు
పెద్ద డైరెక్టర్లు అందరితో నటించారు, అందరి దగ్గర మీరు యాక్ట్ చేశారు. ఆల్ టైమ్ మీ ఫేవరెట్ అడల్ట్ రోల్ ఏది, అంటే మీరు ఒక ఒక పూర్తి సంపూర్ణ హీరోయిన్ కథానాయికగా అయిన తర్వాత? ఓసీత కథ. ఓసీత కథ, ప్రహ్లాద, ఓసీత కథ, ఈ రెండు మీకు మైల్ స్టోన్ మూవీస్. అందులో యాక్టింగ్ ఓరియంటెడ్ సినిమాలకి పెట్టింది పేరు బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, దాసరి గారు, వీళ్ళందరూ. బాలచంద్ర గారు రెండు సినిమాలు చేశారు. ఆయన స్టైల్ ఎలా ఉంటుంది మ్యామ్? ఆయనంతా ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అలా ఉంటారు చూడండి, ప్రిన్సిపల్ వాళ్ళు అలాగే ఉంటారా? అలా ఉంటారు, చాలా చాలా ఇదిగా ఉంటాడు ఆయన. అంటే ఈ షార్ట్ ఎలాగైనా ఆయన అనుకున్న దానికంటే 100% అనుకుంటే 101% వచ్చేయాలి, అంత అదొక టైప్. దాసరి గారిది ఒక టైప్. దాసరి గారిది ఎలాగంటే చాలా జాలీగా చక్కగా తింటూ టిఫిన్లు అవి తింటూ చేసుకుంటూ, అసలు మన షూటింగ్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు కదా. ఆయనకి బాగా నచ్చితే మాత్రం అంటాడు ఆయన. అంటే కట్ అంటే మనకు అర్థం అయిపోవాలన్నమాట, ఈ షాట్ చాలా బాగుందని. ఎలా అంటారు మ్యామ్ ఒకసారి? నచ్చలేదు అనుకోండి, కట్, అమ్మో నచ్చలేదు దీనికి అన్నట్టు. ఆయనది ఒక స్టైల్. అలాగా రాఘవేంద్ర గారు అయితే ఇంకా జాలీగా అన్నమాట. ఈయన డైరెక్టరు మనకు తిట్టారా లేకపోతే ఏమనుకుంటాడు, ఏమో బాగుందా బాగాలేదా ఏమన్నా ఫీలింగ్స్ ఏముండవు ఆయనకు. ఆయన హ్యాపీగా చెప్పేస్తుంటాడు, యూ కెన్ డూ, యూ కెన్ డూ, నువ్వు చేస్తే యా గుడ్ 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 అంతే ఆయన సరదా. చాలా బెస్ట్, టాప్ ఆఫ్ ద టాప్ వీళ్ళందరూ, క్రీమ్ ఆఫ్ ద లెజెండ్. అలాగే డైరెక్టర్లుగా పక్కన పెడితే ఎటువంటి ఆర్టిస్టులతో యాక్ట్ చేస్తాం మహానుభావులు. అవును మ్యామ్, రంగారావు గారి దగ్గర నుంచి రామారావు, నాయసరావు, సూర్యకాంతం గారు, రేలంగ్ గారు, నా ఫస్ట్ పిక్చర్లోనే మొత్తం హేమహేమిలు, రేలంగ్ గారు, పద్మనాభం గారు, బాలమురళీకృష్ణ గారు ముఖ్యంగా. ఆయన అసలు యాక్ట్ చేయనంటే బలవంతంగా ఆ క్యారెక్టర్ వేయించారు వాళ్ళు, నారదుడి వేషం. అదే కదా, ఆశ్రమంలో కూర్చోబెట్టి లీలావతి గర్భవతిగా ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు ఆయన మంచి ఒక కథలు చెప్తుంటాడు అనమాట, నా నారాయణ శ్రీహరి గురించి. ఆ చెప్తున్నప్పుడు కడుపు ఆవిడ నిద్రపోతుంటుంది, నిద్రపోతే ఆ కడుపులో ఉన్న ప్రహ్లాదుడు ఊకొడతాడు. అబ్బా వాట్ ఎ సీన్! వాట్ ఎ సీన్! ఎంత అందంగా రూపొందించారు ఆయన కథ చెప్తుంటే. ఆయన మధ్యలో ఆపుతాడు అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, అదొక వండర్ఫుల్ సీన్ అది. అంటే ఆ థాట్కి ఆ సినిమా మళ్ళీ మళ్ళీ వేసుకు చూస్తే కూడా భలే అనిపిస్తుంది కదండి, మనలో ఫెయిత్. నాకు సగం సినిమా కనపడదు ఎందుకంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి. అది ఆ సీన్ ఆ ఊ డబ్బింగ్ కూడా నేనే నా చేతే చెప్పించాను. ఆయన రంగు రామారావు గారు పక్కన నుంచుని ఈయన కథ చెప్తున్నప్పుడు ఆయన ఇలా టచ్ చేసేవాడు అనమాట, ఆ టచ్ చేసినప్పుడు ఊ అనాలి నేను. మ్యామ్ ఇప్పుడు చెప్పరా ప్లీజ్ డైలాగ్, ఇంకా చాలా మాట్లాడుకుందాం, ఇంకా చాలా మాట్లాడుకున్న తర్వాత. మరి కో ఆర్టిస్టులతో మీరు నటించేటప్పుడు వీళ్ళకంటే నేను బాగా చేయాలి లేకపోతే వీళ్ళు నాకంటే సీనియర్ కదా, ఈ స్పృహ ఉండేదా మీకు ఇలాంటి ఒక? తెలీదండి, అవన్నీ వీళ్ళు బాగా యాక్ట్ చేస్తారు, వీళ్ళకి ఏవో అవార్డులు ఇస్తారు, ఇంకో 10 సినిమాలు వస్తాయి, ఇప్పుడు నేను చేస్తే నాకు 10 సినిమాలు వస్తాయి లేకపోతే నాకు ఏదో అవార్డులు ఇస్తారు లేకపోతే నన్ను మెచ్చుకుంటే, ఏం తెలీదు, అలా గడిచిపోయింది. అలా తెలియదు ఏమి, అటువంటి ఇది లేదు. ఆ తర్వాత ఓ సీత కథ అవి చేస్తున్నప్పుడు మనం హీరోయిన్గా చేస్తాము, ఒకవేళ ఏదైనా వస్తే గ్లామర్గా చేయాలి, ఇలా సింపతి రోల్స్ చేయాలి, డ్రెస్సింగ్ బాగుండాలి, హెయిర్ డ్రెస్ బాగుండాలి, మేకప్ బాగుండాలి, అప్పుడు ఆ థాట్ కరెక్ట్గా. నేను టాప్ ఇదిలో ఒక 15-12 సినిమాలు చేస్తున్న టైంలో మ్యారేజ్, అది బ్రేక్ అయిపోయింది అక్కడితో. అక్కడితో అప్పట్లో మీకు ఆలోచన ఉండేది అసలు పెళ్లి చేసుకుంటామని పెద్దయ్యాక అది ఇది అని? పెళ్ళి అంటే మనకు సినిమాలోనే పెళ్ళి, బట్ అది అది అనుకోకుండా మీకు మీ వారు ఇద్దరం ఒరియా పిక్చర్స్ యాక్ట్ చేసాం. అవును, ఎందుకంటే డైరెక్టర్స్ తెలుగు వాళ్ళే, హేమభద్ర గారు చేశారు, ఆడపడుచు మన ఎన్టీ రామారావు గారు చేశారు, గుడ్డి అమ్మాయి అది, ఆ పిక్చరే ఫస్ట్ నేను చేశాను. ఫస్ట్ సీనే పెళ్లి చూపుల సీన్ చక్రపాణి గారితో, అక్కడ అయిపోయింది పెళ్లి. కాకపోతే కళ్ళు కనపడవు నాకు, ఇలా ఇలా ఎక్కడో చూస్తుంటానంట, ఈయన ఎవరో తెలియదు. బట్ యాక్చువల్లీ చూశారు కదా? చూసాము, ఎవరో తెలుగు అబ్బాయి తెలుగు కూడా వచ్చంటే ఓహో ఎంతమంది ఒరియా వాళ్ళ మధ్యలో ఒక తెలుగు ఆయన ఉన్నాడని సంతోషం. బాగున్నారు అనుకున్నారు లేదా నిజం చెప్పండి? అప్పుడు అనుకోలేదు, అనుకోలేదు. మీరు అందంగా ఉన్నారు మీకు చెప్పారు లేదా? చెప్పలేదు సార్. చెప్పలేదా? చెప్పలేదు. అప్పుడు
అది చాలా చిన్న క్యారెక్టర్లు మా ఇద్దరు అందులో. అన్నయ్యలతోనే ఉంటుంది నాకు సినిమా అంతా. ఆ తర్వాత ఇంకో సినిమా చేసాం, కంబి సామ్రాట్ ఉపేంద్ర భంజు అని, ఒక మహారాజు మహారాణి. అది ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ పిక్చర్. అది అక్కడ కొంచెం కుచ్ హోతా హై అంతేనా. అది తర్వాత సతీ అనసూయ, ఆయన అత్రి మహాముని, నేను అనసూయ. అందులో పాం వేసుకోవాలి ఆయన. అంటే వీళ్ళ ఎవరో అన్నారంట, ఆవిడ చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడే పాము వేసేసుకుంది సార్, మీరు వేసుకోకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది సార్, మీరు కూడా నిజమైన పాము వేసుకోండి అన్నారు. ఆయన వేసుకున్నారు పాము. మరి దేవుడు కోప కోసం వేసుకున్నారు, పాము వేసుకుని కూర్చున్నారు. భలే భలే భలే. సతీ అనసూయ అని అది పెద్ద సూపర్ హిట్ మూవీ. ఆ తర్వాత సీతా లవ కుస చేసాము. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. అప్పటికి ఏమైనా చెప్పరా ప్లీజ్. అలా మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతే ఎలా మ్యామ్? ఇది మెయిన్ స్టోరీ. నేను చెప్పాలి ఏమీ లేదు, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, ఇలాంటివన్నీ ఎప్పుడు జరిగాయి? అసలు ఆ డైలాగ్లే లేవు మాకు. ఆ సతీ ఆ సీతారాముడు విడిపోతారు సినిమాలో కదా, లాస్ట్లో భూమిలోకి వెళ్ళిపోతుంది కదా సీతాదేవి. అవును అవును. ఆవిడ ఏడు విడిపోతారు, కానీ ఇక్కడ మేము రియల్ లైఫ్లో కలిసిపోయాం, పెళ్ళైపోయి. సో ఇష్టపడ్డామని ఎలా తెలుసుకున్నారు మీరు? మీరు అడిగితే ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఇద్దరు ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుందాం అన్నట్టు మాట్లాడుకుందాం, కానీ ఎవరికి చెప్పాలి? ఇంట్లో చెప్పాలి. కానీ అప్పుడు మీకు మంచి కెరీర్ కదా. చాలా మంచి కెరీర్. మరి స్టాప్లో ఉన్న 9 సినిమాలు చేతిలో, ఎందుకు వదిలేసుకున్నావు అనుకున్నారు? వదిలేసుకున్నాం అనుకోలేదు. మ్యారేజ్ అంటే నేను 6 5 5½ ఇయర్స్ నుంచి నేను స్టూడియో, కెమెరా, లైట్స్, షూటింగ్, జాలీగా ఉందాం, ఏదో కొన్ని రోజులు సరదాగా అలాగా కొన్ని కొంచెం నా ఇష్టంగా టైంకి లేవాలి, అది నా ఇష్టంగా పడుకోవాలి, ఫుల్గా కూర్చొని భోజనం చేయాలి. ఏ టైం ఉండేది కాదు భోజనం కూడా. ఏంటి మేకప్ వేసుకుని ఈ విగ్గులు పెట్టుకుని వీటిని ఎండల్లో ఏం భోజనం చేస్తాం? టేబుల్స్ వేసుకుని గొడుగులు, క్యారవాన్స్ అవన్నీ లేవు కదా మాకు అప్పుడు. అవును, చెట్ల కింద అందరం భోజనాలు. సో కాసేపు ఐ వాంట్ రిలాక్స్, రిలాక్స్ ఆ తర్వాత చూద్దాంలే అనుకున్నాం. తర్వాత అలాగా ఫస్ట్ సార్ చెప్పారా, మీరు చెప్పారు, చక్రపాణి గారు చెప్పారా, మీరు ఏమని పెళ్లి చేసుకుందామని? ఇద్దరం ఒకేసారి చెప్పుకో. అలా ఎలా అవుతుంది మ్యామ్, ఎవరో ఒకటి ఫస్ట్ చెప్పాలి కదా. నిజంగా గుర్తు రావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎలా అంటే మీరు అనుకోండి, నేను సపోజ్ నేనే చక్రపాణి గారు అనుకోండి, వచ్చి అసలు ఫస్ట్ ఈ టాపిక్ రావడానికి ఒక ప్లస్లో సీన్ ఉండాలి కదా. ఆ సీన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అదే సీతాలో కూర్చో షూటింగ్. అప్పటికి కొంచెం ఇష్టం ఉండి ఉంటుంది మైండ్లో. అవును, అప్పుడే అనుకున్నాము. సరే నా కెరీర్ ఏమవుతుంది, నేను పిక్చర్ చేస్తున్నాను, ఆ థాట్ రాలేదు అప్పుడు. ఏముంది యాక్ట్ చేయొచ్చులే, ఏముందిలే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని సరదాగా అని చెప్పి. అది అబ్జెక్షన్ రాలేదు ఇళ్లల్లో. యూజువల్గా అంత టాప్లో ఉన్నప్పుడు వద్దు, ఇప్పుడు కెరీర్ చూసుకుని ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత అని అంటారు కదా. అలాని ఉంటే ఆగి ఉండేవాళ్ళు, అలా అనలేదు. ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. వాళ్ళ ఇంట్లో చెప్పగానే వాళ్ళు వచ్చారు, నిశ్చితార్థం అయిపోయింది. అప్పటికి నాకు 8 సినిమాలు చేతిలో ఉన్నాయి, ఫినిషింగ్లో ఉన్నాయి, అన్నీ ఫినిష్ చేసేసాను. ఫినిష్ చేసి చేసుకుని పెళ్ళి అయిపోయింది. పెళ్లి తర్వాత అట్లీస్ట్ ఒక 6 మంత్స్ గ్యాప్ అనుకున్నాం. ఆ తర్వాత బాబు పుట్టడం, బాబుని పెంచుకోవడం, ఇంకా అలాగే అయిపోయింది. ఇంకా చేయలేదు, ఇంకా చేయాలనిపించలేదు. మీకే చేయాలనిపించలేదు. కానీ 8 సినిమాలు హిట్ అయ్యి మీరు ఆ తర్వాత రిలీజ్ అవుతూ వచ్చుంటాయి. ఒకటి అవును చాలా బాగా, ఒకటి మంచి టాక్ వచ్చి ఉంటుంది, అయ్యో నేను వెళ్ళి ఇంకో సినిమా చేస్తే బాగుండు అని అనిపించలేదు. అలా అనిపించలేదు, కానీ సర్లే చెయ్యొచ్చులే, తర్వాత చెయ్యొచ్చులే అనుకుని ఇంకా అలా టైం అలా గడిచిపోయింది. ఇంకా వద్దులే, హ్యాపీ ఫ్యామిలీ, పిల్లలు చక్కగా. తర్వాత డబ్బింగ్ ఆపర్చునిటీ రాకపోతే అనిపించినేమో. డబ్బింగ్ ఆపర్చునిటీ రావడంతో ఐఎమ్ వెరీ బిజీ విత్ డబ్బింగ్. అవును కరెక్ట్. ప్రతి హీరోయిన్లే నన్ను చూసుకునేదాన్ని నేను, ఆ హీరోయిన్స్లో నన్ను చూసుకుని ఓకే మన వాయిసే ఉంటుంది కదా హీరోయిన్స్లో అని అలాగా అది అలాగా 500 సినిమాలు డబ్బింగ్ చెప్పి. ఐఎమ్ వెరీ బిజీ విత్ డబ్బింగ్, పక్కన పిల్లలు, వీళ్ళ చదువులు, డబ్బింగ్. హ్యాపీలీ సెటిల్డ్? ఎప్పుడు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్గా మీకు మీ వారికి? అదే గొడవలు ఉంటాయి చిన్న చిన్నవి, ఎందుకుండవు, ఎక్కువ సిల్లీగా ఉంటాయి మావి. ఎలాంటివి? ఫ్యాన్ ఫాస్ట్గా పెడితే ఆయనకి నచ్చదు. ఓ ఇలాంటి వాల్యూమ్ ఎక్కువ పెడితే నచ్చదు. సినిమాలు ఎక్కువగా చూస్తే, నైట్ టైమ్ లేట్ నైట్ చూస్తే నచ్చదు. అక్కడ వస్తాయి గొడవలు. తర్వాత అంతా వంట చేసిన తర్వాత ఇందులో ఏదో మర్చిపోయావు, జీలకర్ర ఏదో మర్చిపోయావు అంటారు. వేశాను, లేదు మర్చిపోయావు.
మరి వంట ఎప్పుడు నేర్చుకున్నారు మీరు ఇంత బిజీగా యాక్ట్ చేస్తూ? వంట అసలు మనకి ఆమ్లెట్ తప్ప ఏమీ రాదు. పెళ్ళినప్పుడా? అది కూడా గుడ్డు దూరంగా కొట్టేసి అమ్మకి ఫోన్ చేసి ఏదో వాళ్ళు అప్పటి యూట్యూబ్లో అవి లేవు కదా. అవును, అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ ఏదో చెప్తూ ఉండేది. ఆ అమ్మాయి ఉండేది హెల్పింగ్ అమ్మాయి ఉంటుంది కదా, అలా లాగేశారు. అలా అలా ఏం పెళ్ళైనా ఒక 2 సంవత్సరాలు మన ఇంట్లో ఎక్కడ తిన్నాం, ఎప్పుడు బయటే. ఇప్పుడు బయటకు వెళ్ళి సినిమా చూసుకుని ఒక డిన్నర్ చేసుకుని వచ్చి పడుకోరు. ఓ, మీరు అనుకున్న బ్యూటిఫుల్ లైఫ్ అలా అమరింది. పొద్దున్నే షూటింగ్ లేదు కదా, అప్పుడంటే షూటింగ్ ఉండేది భయం. అదే అన్నారు, మీరు అనుకున్న బ్యూటిఫుల్ లైఫ్ అలా అమరింది. ఇంత కలర్ఫుల్ పరిశ్రమలో నటిస్తూ మీకు ఇంకా బ్యూటిఫుల్ బ్రైట్ ఫ్యూచర్ ఉన్నప్పుడు మీరు చక్రపాణి గారిని ఎంచుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారంటే ఖచ్చితంగా ఆయనలో చాలా గ్రేట్ క్వాలిటీస్ ఏమో నచ్చుంటాయి మీకు. ఏంటి మేము ఆయనలో క్వాలిటీస్? అందంగా ఉంటారు, చాలా డిసిప్లిన్, టైం పంచాలిటీ ఉంది, చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు, ఎస్పెషల్లీ లేడీస్ని. చాలా ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మ అలాగా సంబోధిస్తారు. బ్యాడ్ వర్డ్స్ అన్నవి రావు ఎవరిని, ఒక్క మాట. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఇంట్లో కాకుండా కామన్గా బ్యాడ్ వర్డ్స్ తిడతారు కదా, ఏదో మాటలు కోపం వచ్చినప్పుడు, అలాంటి బ్యాడ్ వర్డ్సే రావు. ఎవరిని కూడా ఒక మాట హర్ట్ చేయరు, ఎస్పెషలీ ఎవరిని హర్ట్ చేయరు. అది మెయిన్ మెయిన్ ఈ క్వాలిటీస్ నచ్చిన సాఫ్ట్ నేచర్, దైవభక్తి ఉంది, ఫ్యామిలీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎస్పెషలీ ఫుడ్ దగ్గర ఇస్తారు. మేము ఒక మాట ఏదన్నా ఎవరన్నా ఇలా ఇబ్బలే ఉంటా తినాలని ఉంది, అక్కడ ఏదో తిన్నామంటే వెంటనే అది ఇంట్లో ఉంటుంది. అంత పెంపర్ చేసే ఇది కూడా ఉంటుంది, నన్ను కూడా పెంపర్ చేస్తారు. మీరు మానేశారు యాక్టింగ్, బట్ ఆయన సినిమాలు తర్వాత చూసేవారా మళ్ళీ? ఆయన సినిమాలు, ఆయన యాక్ట్ చేసినప్పుడు నేను చాలా కూడా వెళ్ళాను. నా మ్యారేజ్ తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారు కదా. ఒరియాలో ఈజ్ నెంబర్ 1 హీరో. రామారావు గారు చేసిన క్యారెక్టర్స్ అన్నీ చేశారు, రాముడు కృష్ణుడు అవన్నీ ఆయన చేశారు. కాబట్టి ఆయన, నేను చాలా షూటింగ్స్కి వెళ్ళాను ఆయనతోటి. మీ నటన చూసి ఏమనేవారు మీ పాత సినిమాలు చెంబర్తి అవన్నీ చూసి? ఏమన్నారు? చూస్తారు, ఫస్ట్ క్లాస్గా యాక్ట్ చేస్తారు కదా మ్యామ్. సార్ చాలా బాగా అద్భుతమైన నటులు కదా. ఎవరు సార్? ఆయన ఈ పౌరాణిక వేషాలు కష్టం కదా, సోషల్ అంటే ఓకే. కృష్ణుడు, రాముడు, అయ్యప్ప, మహావిష్ణు, ఆయన చాలా పౌరాణిక వేషాలు వేశారు ఒరియాలో. చాలా ఒరియాలో ఈజ్ నెంబర్ 1 హీరోగా చేశారు. సో అది, సో అలా స్టార్ట్ అయింది మీ జర్నీ. 21 ఇయర్స్ పెళ్లి చేసేసుకుని సెటిల్ అయిపోయారు. 5వ ఏట మొదలుపెట్టిన నటన ఆ 21st ఇయర్కి బ్రేక్ పడింది. అప్పటికి మీరు కథం అని అనుకోలేదు నటన, అనుకోలే, బట్ అలా అనుకోకుండా అది కొనసాగి మీరు డబ్బింగ్లోకి వచ్చేసారు. డబ్బింగ్ మీకు ఇంత మంచి గొంతు కంఠం ఉందని డిస్కవర్ చేసింది ఎవరు? అంటే యాక్చువల్గా నేను యాక్ట్ చేసినప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారు. అంటే అప్పుడు ఎక్కువ సినిమాలు ఉండేవి కాదు, శివాజీ గణేషన్ గారి సినిమాలు అలాగ 1, 2. జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పేవారు. జగ్గయ్య గారు పెద్ద యాక్టర్ ఆయన, ఆయన మాకందరికీ ఆయన పెద్ద యాక్టర్, ఆయన డబ్బింగ్ చెప్పేవారు అని అనుకునేవాళ్ళం మేము. అంటే ఆయన కంఠం శివాజీ గారి యాక్టింగ్కి కరెక్ట్గా ఉండేది. సో అందులో ఎవరైనా ఒక హీరోయిన్, యంగ్ హీరోయిన్స్ ఉన్నప్పుడు మమ్మల్ని ఊరికనే అడిగేవారు, అంత సీరియస్గా అడిగేవారు కాదు. ఏమండి మీరు చెప్తారా డబ్బింగ్ చెప్తారా, ఏమన్నా ఇంట్రెస్ట్ అండి? డబ్బింగ్ ఎవరు చెప్తారయ్యా, మన క్యారెక్టర్లకి మనం మన వాయిస్ ఎందుకు ఇవ్వాలి? కానీ జగ్గయ్య గారు చెప్తున్నారంటే శివాజీ గణేషన్ గారికి చెప్తున్నారు అలా అనుకునేవాళ్ళం అప్పుడు. తర్వాత ఈ యాక్టింగ్ కొంచెం ఇది అయిన తర్వాత బాబు స్కూల్కి వెళ్తున్న టైంలో మురళీమోహన్ గారు ఒకసారి ఫోన్ చేశారు, చేసి ఏమా ఇలా సుహాసిని యాక్ట్ చేసింది నిర్దోష్ అనే సినిమా, ఏమైనా నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పేదన్నా. సరేనండి అన్న, క్యాజువల్గా మాట్లాడారు ఆయన ఫోన్లో. నెక్స్ట్ డే వస్తావమ్మా ప్రసాద్ ల్యాబ్లో చెప్తావా, ఒక గంట చెప్పి ఒక సీన్ చెప్పి చూడు, నీకు నచ్చితే చెప్పు లేదంటే లేదని ఆయన కూడా క్యాజువల్గానే అడిగారు. సరే వెళ్ళాను. ఫస్ట్ సీన్ చాలా ఎమోషనల్ సీన్ వేసేసారు, చాలా ఎమోషనల్గా డైలాగ్స్. అమ్మాయి అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. అది చెప్పాను, ఆయనకి చాలా నచ్చింది, డైరెక్టర్కి ఆయనకి నేను నచ్చి ఆ పిక్చర్ చెప్పాను. అప్పుడు అమ్మాయి పెద్ద సక్సెస్ అయింది సుహాస్ని. కంటిన్యూగా ఒక 10 సినిమాలు చెప్పాను, ఇంట్లో ఇల్లాలు, ప్రియురాలు, కుంగుముడి, ఏవో చాలా సినిమాలు చెప్పాను అమ్మాయికి.
ఆ అమ్మాయి చెప్పడం చెప్పడం, అప్పుడు మనకి అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్ రావడం ఎక్కువ అయిపోయింది ఆ టైంలో, 80s. మీరు చూడండి, రాధ, రాధిక, హిందీ హీరోయిన్లు, దివ్య భారతి, మీనాక్షి శేషాద్రి, అవును, శిల్పా శెట్టి, వీళ్ళందరూ, ఖుష్బు, ఇంకా రోజా, రమ్యకృష్ణ, ఊహ, ఇలా రకరకాల నెంబర్ ఆఫ్ హీరోయిన్స్. అంటే నేను 600 ఫిలిమ్స్ చెప్పానంటే దగ్గర దగ్గర 400 హీరోయిన్స్ చెప్పుకుంటా. మరి అలాగే కదా అవుతుంది, అంటే లాజికల్గా ఆలోచించలేదు బట్ చూస్తే నిజంగానే అలాగే అవుతుంది. కొత్త కొత్త అమ్మాయిలు, హిందీ అమ్మాయిలు, మలయాళం అమ్మాయిలు, శోభన, అందరూ. నాకు బాగా రజనీ గారు, రాధ గారు, మీరు మీ గొంతు బాగా ఎక్కువ చెప్పారు కదా. ఊహ, యమున, అందరికీ చెప్పారు. ఇది మీనా ఎక్కువ చెప్పాను. మీరు డబ్బింగ్ చెప్తున్న టైంలోనే సరిత గారు డబ్బింగ్ అప్పుడే ఉండిందా, అంతకంటే ముందున్నారా? అంతకంటే అప్పుడప్పుడే. ఆవిడ కూడా హీరోయిన్గా చాలా చేసింది. అప్పుడు మాకంటే ముందు దుర్గా ఆవిడ ఎక్కువ చెప్పారు. ఆవిడ చాలా హై ఫ్రీక్వెన్సీ వాయిస్ ఆవిడ చెప్పారు. ఆవిడ తర్వాత నేను, సరిత, అలాగా అందరూ. ఇప్పుడు అందరూ కొత్త కొత్త అమ్మాయిలు చాలా మంది వచ్చేసారు. ఇప్పుడంతా ఇలా మాట్లాడితేనే కదా కరెక్ట్ డైలాగ్ వస్తుంది. అలా కూడా కాదు, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడకూడదు. తెలుగు నాకు సరిగ్గా రాదు, అలాగే కదా మాట్లాడాలి. మీరేమో ఫుల్ రౌండ్ వాయిస్, మంచిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండే వాయిస్, అండ్ బాగా వయ్యారంగా చెప్పే డైలాగులు కూడా భలే పలికే మీకు. చాలా సినిమాలు, 600 సినిమాలు చెప్పామంటే దగ్గర దగ్గర 400 మంది హీరోయిన్లకు చెప్తాం. రిపీట్ చేసినవి 200 తీస్తా. అలా మీరు డబ్బింగ్ ఎన్ని కాల్ షీట్స్ చెప్పేవారు మ్యామ్ రోజుకి? 2 డేస్. మార్నింగ్ 10 o'clock వెళ్తాను నేను సినిమా. ఎందుకంటే నాకు బాబుని పాపని స్కూల్లో నేనే డ్రాప్ చేసుకుని స్టూడియోకి వెళ్ళేదాన్ని. డబ్బింగ్ చెప్పి ఈవినింగ్ వాళ్ళు 4:35 వచ్చేస్తారు. సో నేను 5 జంప్ వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. వాళ్ళు వచ్చినప్పటికి ఇంట్లో ఉంటాను. సండే సాటర్డేస్ చెప్పేదాన్ని కాదు. ఇది టీం వర్క్ కాదు కదమ్మా, 4-5 ఉంటాం. అవును, అందుకని మన వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. మనం అలా చెప్తాం, ఇంత టైమింగ్ చెప్తాం, అలాగేం లేదు. మీరు చెప్పాను కదా 500-600 సినిమాలు చెప్పానని. నచ్చిన సినిమా కూడా చెప్పాను, సీతారామయ్య గారు మనవరాలు. అంటే 200 సినిమాల్లో చెప్పడం కష్టం. చాలా అన్ని సినిమాలు ఇష్టపడే చెప్తాం, కాబట్టి కొన్ని మనసులో ఉండిపోతాయి. అది అంతేకాకుండా నేను ఒకే పిక్చర్లో 3 హీరోయిన్లకి ఒకే సీన్లో డబ్బింగ్ చెప్పాను, డిఫరెంట్ వాయిసెస్ మార్చి. అలాగే చిత్రం బళ్ళారే విచిత్రంలో నరేష్ ఆడవేషం వేస్తారు. సో అందులో కూడా నేను సగం డైలాగు నాది, సగం డైలాగు నరేష్ది, అలా వస్తుంది అన్నమాట. చాలా విచిత్రంగా ఉంటుంది. అందులో కూడా చెప్పాను, అది పెద్ద సూపర్ హిట్ సినిమా కూడా. సో ఇలాగ చాలా డబ్బింగ్లో వెరైటీ ఉన్నాయి. ఒక 70-80 ఏళ్ల ముసలావిడికి ఒక డబ్బింగ్ చెప్పాను ఒక పిక్చర్లో. సో చిన్న పాపకు ఒక పిక్చర్లో చెప్పాను. ఇలాగ రకరకాలుగా. సో అందులో నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ డబ్బింగ్లో కూడా. నాకు ఇష్టం వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అంతకుముందు మేము విజయవాడ అవి వెళ్ళినప్పుడు షూటింగ్స్కి అవిని మమ్మల్ని పిలిచేవారు, రేడియో స్టేషన్కి పిలిచి మాకు నచ్చిన పాటలు, మీకు నచ్చిన పాటలు, చిత్రలహరి, ఏవేవో పేర్లు ఉండేవి. అప్పుడు మేము ఆ రేడియో వాయిస్లు ఇచ్చేవాళ్ళం అన్నమాట. అలాగే ఈటీవీ వాళ్ళది చిన్న స్కిట్స్ వేసేవారు ప్రియా పచ్చళ్ళ కోసం. అప్పుడు కూడా మేము షూటింగ్స్కి వచ్చినప్పుడు హైదరాబాదు నేను, చంద్రమోహన్ గారు, చాలామంది అలాగా ఆ స్కిట్లు వేసేవాళ్ళం, వాయిస్ ఓవర్ అన్నమాట. అవి చాలా ఇష్టం. ఆ తర్వాత నాకు డబ్బింగ్ అలా చెప్పడం ఇష్టమైన ఇది, అదే నాకు చాలా ఇష్టం. మీకు హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే మ్యామ్ మీరు ఒక చాలా పీక్ నటిగా ఉన్నప్పుడు మీ ప్రయారిటీస్ మీరు చక్కగా ఏదో కోల్పోతున్నాను అనుకోకుండా ఇది పొందుతున్నానని ఒక కన్విక్షన్తో వచ్చారు చూడండి. ఇందులోకి వచ్చేసి ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చి ఫస్ట్ తరుణ్ కదా మ్యామ్, బుజ్జికొండ మీలాగే ఉంటారు మ్యామ్ తరుణ్. ఇద్దరికి ఎంత కోఇన్సిడెంట్ అంటే, మాకు నేను ఫస్ట్ పిక్చర్కి నేషనల్ అవార్డు కాకపోయినా ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాను. బాబు కూడా ఫస్ట్ అంజలి పిక్చర్ ప్రెసిడెంట్ నేషనల్ అవార్డు తీసుకున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. నేను ఫస్ట్ పిక్చర్ భక్త ప్రహ్లాద స్టేట్ అవార్డు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, తనకి మనసు మమత బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ తీసుకున్నాను. నేను ఫస్ట్ హీరోయిన్గా 13 ఇయర్స్, బాబు 14 ఇయర్స్. నువ్వే కదా, నేను చేసింది మలయాళం డైరెక్ట్, బాబు చేసింది మలయాళం రీమేక్. ఎన్ని కోయిన్సిడెన్సెస్ ఎన్ని చూడండి అసలు. అన్నీ అలాగే అసలు తన టైంలో టాప్ హీరో తరుణ్ అంటే
ఒక న్యూ వేవ్, అంతే యంగ్స్టర్స్ లో యంగ్ అండ్ ప్రేమికుల సినిమాలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు లవర్ బాయ్. ఎలా మురిసిపోయారా మ్యామ్ చూసి తరుణ్ణి? ఎవరికైనా, మదర్కి ఎవరికైనా, ఒక యాజ్ ఏ మదర్గా చిన్నప్పుడు ముద్దు ముద్దుగా ఉన్నప్పుడు మీకు ఏమనిపించేది మ్యామ్? నన్ను చూసుకుంటున్నట్టు ఉంది అనిపించేదా ప్రహ్లాదుడు? అందరూ అలాగే అనేవారు, ఏ మమ్మీలాగే నువ్వు కూడా చిన్నప్పుడు వచ్చేసావు అలా ఇలా అలా చేసా. అది ఒక్కటి మాత్రం మేము షాక్ అయిపోయాం, నేను చక్రపాణి గారు. ఒకరోజు అంజలి పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అన్నారు, హిట్ అయింది, చాలా సంతోషం అనుకున్నాం. ఇద్దరం అలాగా టీవీ చూస్తున్నాం, న్యూస్ న్యూస్ చూస్తున్నప్పుడు నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఎవో ఎవరెవరి పేర్లో చెప్తున్నారు, అమితాబ్ బచ్చన్ వాళ్ళు వీళ్ళు ఏదో, అప్పుడు విజయశాంతి కూడా వచ్చింది. వీళ్ళు చెప్తుంటే అంజలి పిక్చర్లో యాక్ట్ చేస్తున్న ముగ్గురికి నేషనల్ అవార్డ్ అని చెప్పి పేర్లు ఫస్ట్ తరుణ్ది చదివారు, మాస్టర్ తరుణ్, బేబీ శృతి, బేబీ షామిలి అని చదివారు. అది రిపీట్ చేద్దామంటే ఆ న్యూస్ అవ్వదు మాకు, అంతే వెళ్ళిపోయింది న్యూస్. అది నిజమా కాదా మాకు అర్థం కాలేదు అసలు ఫస్ట్. అప్పుడు పాణి గారు అని కో డైరెక్టర్ ఉండేవారు మణిరత్నం గారి దగ్గర, ఆయనకి ఫోన్ చేసాం. మీరు ఫోన్ వస్తుందని అనుకున్నాను, హ్యాపీయా అన్నారు. అప్పుడు ఇద్దరం ఏడ్చేసాం అలాగా. అవునా? అయ్యో అయ్యో అయ్యో, అదొక గ్రేట్ మూమెంట్. ఢిల్లీ వెళ్ళాము, బాబా వాడు తీసుకున్నాం. ఇట్స్ గుడ్. మళ్ళీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి తరుణ్ తలుచుకుని. అమ్మ అమ్మ మరి అమ్మే కదా, అదొక గ్రేట్ ఆపర్చునిటీ. ఫస్ట్ పిక్చరే ఇళయరాజా గారి మ్యూజిక్, మణిరత్నం గారి డైరెక్షన్. ఆ సినిమా పాటలు ఇప్పటికీ అంజలి అంజలి అంజలి, గ్రేట్ మూవీ. అలా అయింది. తరుణ్కి మీరు నేర్పించారు యాక్టింగ్, తనే పికప్ చేశారు మీరు చక్రపాణి గారు కలిసి మెంటర్ చేశారా? తెలివైన అబ్బాయిని చూడగానే తెలిసిపోతుంది. ఒక్కరోజు కూడా మేము షూటింగ్కి వెళ్ళలేదు ఈ రోజు వరకు తరుణ్ యాక్ట్ చేసిన పిక్చర్స్. ఎలా మ్యామ్ చిన్నప్పుడు మరి ఎలా ఎవరు? మా సిస్టర్ వెళ్ళేది, పద్మశ్రీ అని మా సిస్టర్ ఉంది, చిన్న సిస్టర్. తను బాగా క్లోజ్, తనకి తన పెంచింది బాగా చిన్నప్పటి నుంచి. నేను డబ్బింగ్స్కి వెళ్ళిపోతే తనే కేర్ టేకర్ చేసుకుని, తనే ఆడించుకుని తినిపించుకుని వాడిని అన్నీ చేసేది. సో తను వెళ్ళేది ఎక్కువ. తర్వాత మా అమ్మగారు వెళ్ళారు, అమ్మమ్మ అని ఆవిడ వెళ్ళేవారు. కానీ విచిత్రంగా మ్యామ్, తరుణ్ కెరియర్ ఫ్లరిష్ అవుతున్నప్పుడు అంతా అసలు డెసిషన్స్ అంతా రోజారమణి గారే, తరుణ్ని మొత్తం అసలు డైరెక్ట్ చేసేదే రోజారమణి గారు అనేవారు. సెలబ్రిటీ అని అలా అనుకున్నారు. మిగతా మదర్స్ అందరూ మామూలుగా ఉంటారు కాబట్టి అనుకునేవారు కాదు, అస్సలు ఏమి ఉండదు కాదు. కాకపోతే కొంచెం గైడ్ చేస్తాం, టీనేజర్స్ కొంచెం గైడ్ చేసేవాళ్ళం, అంతేగాని అలాగే ఉండేది కాదు. కొంచెం స్టోరీలు అప్పుడు బిగినింగ్ డేస్లో వినేవాళ్ళం, వాడు చిన్నవాడు కదా అని. తర్వాత తర్వాత ఇంకా వాళ్ళకే వదిలేసాం మనమేమి. తను చెప్తాడు నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు, ఇదిగో ఇలాగా కదంట అలా కదంట ఏవో చెప్పేవాడు. ఏమన్నా మనకి డౌట్స్ ఉంటే చెప్పేవాళ్ళం, లేకపోతే అది కూడా లేదు. కానీ ఎప్పుడు షూటింగ్ నుంచి వస్తాడా, ఎప్పుడు భోజనం పెట్టాలి, ఏది ఇదే గోల్ తప్ప నాకు వేరే ఉండదు. చాలా అంబిషన్స్ ఉండేవా తరుణ్కి, అంటే అమ్మలాగా నాన్నలాగా నేను లెజెండరీ యాక్టర్ అవ్వాలని? తన లైఫ్ చాలా హ్యాపీగా పెట్టుకుంటాడు అనమాట. తనకి ఇష్టంగా ఉండాలి, క్యారెక్టర్ అయినా ఏదైనా, ఓ ఫంక్షన్ అయినా, ఒక డ్రెస్ అయినా తనకి ఇష్టమైతేనే, లేకపోతే దాని గురించి పెద్దగా. మేము జాలీగా రోజు కూర్చొని హోమ్ థియేటర్లో సినిమాలు చూసుకుంటాం, రోజుకో సినిమా చూస్తాం. ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం సినిమా. నాకు ఇష్టమనే తను నిజంగా హోమ్ థియేటర్ చాలా పెద్దగా కట్టించాడు. నాకు థియేటర్ అంటే ఇష్టం. నేను ఫోన్లో టీవీలో సినిమాలు చూడను, ఇష్టం కాదు నాకు. అంత చిన్నగా సినిమా చూడాలంటే ఇష్టం ఉంటుంది, థియేటర్లో స్క్రీన్ మీద చూడాలి నాకు. సో ఇద్దరు ఎవరు పాప ఈయన పెద్దగా చూడకపోయినా నేను బాబు కంపల్సరీగా చూస్తాం. చూస్తారు ఎలా ఎలా యాక్ట్ చేస్తారు, ఎన్ని మార్కులు వేస్తారు మ్యామ్ తరుణ్కి యాక్టింగ్లో? నేను మదర్గా అడిగితే 100 మార్క్స్ అనే చెప్పాలి, కానీ మనం చెప్పకూడదు, జనమే చెప్పాలి. ఆఫ్కోర్స్ జనం చెప్పారు, విపరీతంగా ఒక ఒక క్రేజ్ ఉండేది, ఇప్పటికీ ఆ క్రేజ్ ఉంది తరుణ్కి. తను యాక్టింగ్ యాక్టివ్గా యాక్ట్ చేయకపోయినా కూడా ఇప్పుడు ఎలా మ్యామ్, అంటే ఆ తల్లిగా అమ్మగా మీకు అనిపిస్తుంది ఇంకొంచెం యాక్ట్ చేస్తే బాగుండు మా అబ్బాయి అని? ఇంకొంచెం యాక్ట్ చేస్తే కాదు, తను డెఫినెట్లీ హీల్ బీ బ్యాక్. బట్ మంచి ఆపర్చునిటీ, మంచి కథ, మంచి. తరుణే డిస్టెన్స్ చేసుకున్నారా మ్యామ్? లేకపోతే లేదండి, అలాగేం లేదు. మంచి కొంచెం మధ్యలో మనకి వర్కౌట్ అవ్వలే, కొన్ని సినిమాలు రిలీజ్ అయినా దాని ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్గా ఆర్టిస్ట్లకు ఉంటుంది. తర్వాత తనకి నచ్చినట్టు వస్తూనే ఉన్నాయి పాపం ఏవో ఒకటి, తను అంతగా సాటిస్ఫై అవ్వట్లేదు. సో కమ్బ్యాక్ లాగా ఒకటి మంచిది
ఇప్పుడు స్టోరీ డిస్కషన్లో ఉంది, షార్ట్లీ షార్ట్లీ వస్తుంది. ఒక మధ్యలో మన కరోనా ఒకటి మూడేళ్ళు బాగా అవును ఇదైపోయింది, మొత్తం అందరూ ఇదైపోయారు ఇప్పుడు, దాంతో కొంచెం గ్యాప్ వచ్చింది. సో వీఆర్ వెయిటింగ్ మ్యామ్, తరుణ్ మళ్ళీ తెర మీద మెరుపులా మెరవాలని. డెఫినెట్లీ. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ అడిగే ప్రశ్న, తరుణ్ పెళ్ళి ఎప్పుడని? త్వరలోనే. త్వరలోనేనా? గ్రేట్ మ్యామ్. సో మీ నట వారసత్వం మీ ఇద్దరిది, తరుణ్కి వచ్చింది. పాప నో, తనకి ఇంట్రెస్ట్ లేదు. తను యుఎస్లో ఇంటీరియర్ డిజైనింగ్ చదివి వచ్చింది, తను చేసుకుంటుంది. అందుకే ఏమన్నా తన టచ్ ఉందా ఇంట్లో? ఇక్కడ ఇంటికి తప్ప అన్ని చేస్తుంది. అంతేనా? అదే మరి. ఎందుకంటే మీ ఇల్లు చాలా బ్యూటిఫుల్లీ డిజైన్డ్ చేస్తుంది. చిన్న చిన్నవి తను ప్రాజెక్ట్స్ చేసుకుంటాను. యుఎస్లో సెటిల్ అయిపోయారు? లేదు, ఇక్కడే వచ్చేసింది తను. తను ఉండదంట. సో మ్యామ్, మీ ఫ్యామిలీ మీ చిన్నప్పటి విశేషాల్లో నేను ఒకటి అడుగుదాం అనుకుని, ఇందాక మీకు రోజారమణి అని పేరు, ఆ రోజుల్లో రోజారమణి అనేది చాలా అపురూపమైన పేరు. అవును. ఎలా పెట్టారు మీకు ఆ పేరు? అది యాక్చువల్గా అమ్మ నెహ్రూ గారి అభిమాని అని చెప్పుకోవచ్చు. అంటే తను చదువుకునే రోజుల్లో నెహ్రూ గారి ఫోటోలు వస్తే పేపర్ కట్టింగ్ చేసి పుస్తకాల్లో అంటించుకునేవారు ఆ రోజుల్లో, ఏమైనా నచ్చితే. అవును. అలాగా నెహ్రూ గారు బొమ్మలు ఏమో ఒక చిన్న ఒక ఫ్యాన్ ఆవిడ చిన్నప్పుడు, నెహ్రూ చాచాజీ అంటే 14th నవంబర్ 14th ఏవో సెలబ్రేషన్స్ అవి చేస్తారు కదా స్కూల్స్లో, అవిని అదొక అభిమానం ఆవిడకి. ఆయనకి ఎప్పుడు గుండెల దగ్గర రోజా పువ్వు ఉంటుంది కదా, ఆ పేరు, ఆ రోజా పువ్వు ఇష్టం ఆవిడకి. అందుకని ఆవిడ ఏంటంటే కృష్ణుడు భక్తురాలు. ఆవిడ ఓన్లీ ఆ రోజా పువ్వులతోనే పూజించుకునేది, వేరే పువ్వు పెట్టేది కాదు ఆవిడ. ఆ రోజా పువ్వులే ఎంత డెకరేట్ చేసుకుని, ఆవిడ చిన్నప్పుడు 7 ఏళ్ళప్పుడు కొనుక్కున్న ఒక విగ్రహం ఉంటుంది కృష్ణుడిది, అది దానికే పూజించుకుంటుంది అది ఆవిడ. ఆ పేరు పెట్టాలని ఆవిడ పిల్లలు పుడితే ట్రై చేస్తుంది. అన్నయ్యకి అక్కయ్యకి సాయి అని ఏదో ఎస్లో ఏదో వస్తే సాయి కృష్ణవేణి సాయి వేణుగోపాల్ అని పెట్టింది. మూడో పేరు లక్కీగా నాకేంటంటే రా రే రోలో పెట్టుకోమన్నారంట, అదే నక్షత్ర ప్రకారం. అవును. ఆవిడ రా రేరు అంటే రేవతి, రమణి, ఏదో రాగిణి ఇలాంటివన్నీ చెప్తే ఆవిడకి రోజా మీద ఉండిపోయి నేను రోజా అని పెట్టుకుంటానంటే, అప్పుడు మా అమ్మమ్మగారు వాళ్ళు అది ఆ పేరు వద్దు రోజా ఎందుకు, సరోజా అని పెట్టమన్నారు. సరోజా అంటే ఎస్ వస్తుంది, పెట్టకూడదు. అయితే రమణి అని పెట్టమన్నారు. రమణి పెడతాను కానీ రోజా రమణి అని పెట్టుకుంటానని చెప్పి ఆ పేరు పెట్టింది ఆవిడ. అలాగా నాకు ఆ పేరు వచ్చింది. ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? 3 బ్రదర్స్ 3 సిస్టర్స్. నా తర్వాత బ్రదర్కి వినాయక చవితి రోజున పుట్టాడని వాడికి గణేష్, ఆ తర్వాత ఇంకొక బ్రదరు, ఆ బ్రదర్ కరెక్ట్గా భక్త ప్రహ్లాద్ అప్పుడు పుట్టాడు. మీకు ప్రహ్లాదుడు పుడుతున్నాడండి, మీకు ప్రహ్లాదుడు పుడుతున్నాడు అని అనేవారు అందరూ. ప్రహ్లాదుడు పెట్టకూడదు అన్నారు, ఏంటో ఆ పేరు పెద్దగా తండ్రికి ఇది పెట్టకూడదంటే అప్పుడు ప్రమోద్ అని పెట్టారు. తర్వాత నేను శ్రీదేవి అనే సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు సిస్టర్ పుట్టింది. నా తర్వాత ఇద్దరు బ్రదర్సే నాకు సిస్టర్ కావాలి, సిస్టర్ పుడితే శ్రీదేవి అనే పెట్టి ఈ పిక్చర్ పేరు పెట్టు అని చెప్పి గోల చేశాను నేనే. అప్పుడు తిరుపతిలో పెట్టారు కాబట్టి పద్మశ్రీదేవి అని పెట్టాను. ఆ దేవి తీసేసి అందరూ పద్మశ్రీ అని పిలుస్తారు తన్ని. తన వైస్ ప్రిన్సిపల్. లాస్ట్ టైం తర్వాత పద్మభూషణ్ కూడా లేదు, పద్మభూషణ్ అవకాశం రాలేదు అక్కడతో పద్మశ్రీతో సర్టిఫికెట్. గుడ్ జాబ్. కానీ వాళ్ళు అందరూ వెరీ వెల్ సెటిల్డ్, అంతా వెరీ హ్యాపీ. అందరూ మ్యారీడ్, అందరు పిల్లలు. వాళ్ళు ఎవరు ఫీల్డ్కి ఎవరు, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. మిమ్మల్ని చూసి హ్యాపీ ఫీల్ అయిపోయారు అసలు వాళ్ళు. నేను సిస్టర్ అని కూడా ఎవరికి పెద్దగా చెప్పరు వాళ్ళు. వాళ్ళు అడుగుతారు ఎవరైనా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, మీ సిస్టర్ రోజారమ్మని, తరుణ్ మీ సిస్టర్ అవునండి అంటారు. అంతేనా? వాళ్ళు పాపం అలా చెప్పుకోరు. మీకు చెప్పారు కదా మ్యామ్ చాలు, ఎంత బాగా చేసావు భుజికొండ ఇలా. వాళ్ళు ఎప్పుడు అలా చేయరు పాపం వాళ్ళు. అంటే యాక్చువల్లీ నా మా ఆయన పిల్లలు కాకుండా నా మదర్, ఫాదర్, మా సిస్టర్స్ బ్రదర్ వెరీ నైస్ పీపుల్. అంటే యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు, డబ్బులు మనం కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, వీళ్ళ పేరు ఉపయోగించుకుని మనం ఇది అలాగే అసలు ఎవరు లేదు. దే ఆర్ వెరీ, అంటే చాలా మంచి వాళ్ళు అందరూ నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ. దే ఆర్ వెరీ నైస్. మా సిస్టర్ అయితే అసలు బయటకే వెళ్ళదు, తను ఇల్లే ఇల్లు ఇల్లు అంతే తను అంట. అందరు మా బ్రదర్స్ కానీ, మా బ్రదర్స్ వైఫ్లు కూడా, అంటే మా వదిన మరదలు కూడా, దే ఆర్ ఆల్సో వెరీ నైస్.
మీరు నైస్ కాబట్టి మీకు అందరూ నైస్గా అనిపిస్తారు. నాకు ఫ్యామిలీ, మా పేరెంట్స్ సైడ్ ఫ్యామిలీ, మా ఫాదర్ వెరీ రియల్లీ, అంటే ఇలాగ కూడా ఉంటారా కొంతమంది ఫ్యామిలీస్లో అన్నట్టు ఉంటుంది నాకు. ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలో అందరూ ఆనాటి నుంచి నేటి వరకు అందరూ ఎంతో ఫ్రెండ్లీగా, ఎంతో అభిమానంగా, ప్రేమగా మాట్లాడుతుంటారు. బట్ నా లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మా బాబు తరుణ్, మా పాప అమూల్య అండ్ మా సిస్టర్ పద్మశ్రీ, వాళ్ళ పాప అపూర్వ అండ్ శ్రవంతి బాబు అని ఒక అమ్మాయి మా ఫ్యామిలీ మెంబర్ లాగే. సో వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్, అంటే వీళ్ళందరూ నాకు అంటే చాలా చిన్న, మా పాప బాబు మా పాప వయసు వీళ్ళంతా. సో అందరూ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏమి సరదాగా ఎంజాయ్ చేయాలన్నా, ఒక చెప్పాలన్నా అన్నీ నాతో చాలా ఇదిగా ఉంటారు. ముఖ్యంగా మా బాబు తారు చాలా ఇదిగా ఉంటారు, ఫ్రెండ్లీ వెరీ. అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు వాళ్ళే. వీళ్ళు కాకుండా కూడా బయట నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, హెల్పింగ్ నేచర్ సోషల్ సర్వీస్ చేసే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నా అదృష్టం అంటే ఈ ఏజ్లో అలాంటి ఫ్రెండ్స్ దొరకడం. మా పేర్లు అనురాధ గారు, షీఈస్ వెరీ నైస్ లేడీ, ప్రొడ్యూసర్ ఆవిడ అనురాధ గారు, లలిత గారు, అనురాధ గారు, లలిత గారు, రాధ గారు అడ్వకేట్ ఆవిడ, అలాగే సిరి భూపాల్ అనే ఒక ఆవిడ, పావని, అలాగే మంజులారావు, వీళ్ళంతా కూడా సోషల్ సర్వీస్, ముఖ్యంగా ఈ యానిమల్స్కి నేను ఎక్కువ చేస్తుంటాను, ఆర్ఫన్ యానిమల్స్కి. సో ఇందులో ఇద్దరు ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు, మేమందరం కలిసి చేస్తుంటాం. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం. బ్యూటిఫుల్ మ్యామ్. అయితే మరి మీరు డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్స్లో మోస్ట్ డిఫికల్ట్ క్యారెక్టర్ ఏదనిపించింది మీకు? ఒకటో రెండు. సీతారామయ్య గారు మనవరాలు, అంటే ఆ పిక్చర్ చెప్పినప్పుడు ఏంటంటే నేను కొంచెం పెద్దదాన్నే, ఇద్దరు పిల్లలు అది పుట్టేశారు. మీనా, మీనాకే అందులో 16 ఇయర్స్, ఎంతో చిన్న పిల్ల. ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ చెప్పాలంటే నా వాయిస్ని సగం చేసి చెప్పాలి, ప్లస్ ఆ అమ్మాయి ఇంకోటి ఏంటంటే కొంచెం టిపికల్గా ఉంటుంది ఆ అమ్మాయి వాయిస్, పాత బి సరోజాదేవి గారి వాయిస్ లాగా చిలక పలుకుల్లాగా పలుకుతుంది అమ్మాయి. కానీ మనం ఎక్కువ చెప్పకూడదు అమ్మాయికి. సో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు నా వాయిస్ని కంట్రోల్ చేసి ఆ అమ్మాయికి చెప్పాల్సి వచ్చింది. ఆ ఒక్క పిక్చర్ మాత్రం 4 డేస్ డబ్బింగ్ చెప్పాను. టైం పట్టింది అంటే నాకు యాక్చువల్గా చాలా సీన్స్ ఎమోషనల్గా ఫీల్ అయిపోయేదాన్ని నేను నాగేశ్వరరావు గారితో సీన్లు చూసి. అలా కళ్ళల్లో నీళ్ళు వస్తే నాకు బ్లర్ అయిపోయేది, ఫేస్ కనిపించేది కాదు, లిప్. అది 4 డేస్ చెప్పాను ఆ పిక్చర్. నచ్చిన సినిమా అయితే మీకు? అయ్యో చాలా ఇష్టం ఆ సినిమా నాకు. అప్పుడప్పుడు కూడా కొన్ని సీన్లు వేసి చూసుకుంటూ ఉంటా. అలా చాలా ఉన్నాయి, మౌన పోరాటం, నిరీక్షణ, అంకురం. నిరీక్షణ పాటలు కూడా? ఏం పాటలు అసలు? నిరీక్షణ అబ్బా, ఆ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, అలాగే మౌన పోరాటం. ఇదే మౌన పోరాటం, యమున గారు, యమున ఫస్ట్ పిక్చర్. తర్వాత మన ఈ సీతారామ గారు మనవరాలేమో, పూసింది పూసింది పున్నాగా, పూసంతా నవ్వింది నీలాగా. బ్యూటిఫుల్, చాలా మంచి పాటలు అది. ఆయన పెర్ఫార్మెన్స్, నాగేశ్వరరావు గారి పెర్ఫార్మెన్స్ అందులో. అలాగ చాలా సినిమాలు ఉన్నాయి, రమ్యకృష్ణవి చాలా సినిమాలు ఉన్నాయి, అలాగ కంటే కూతురునే కను, ఇలాగ చాలా సినిమాలు. ఇంకా 600 సినిమాల్లో ఇంకా కొన్ని ఓన్లీ ఏదో డ్యాన్సులు అలాగ బబ్లీ గర్ల్ లాగా హీరోయిన్స్ ఉంటాయి, కొన్ని మాత్రం చాలా ఎక్సలెంట్ మూవీస్. అంతేకాకుండా నేను ఒకే పిక్చర్లో ముగ్గురు హీరోయిన్లకి ఒకే సీన్లో డబ్బింగ్ చెప్పాను, డిఫరెంట్ వాయిసెస్ మార్చి. అలాగే చిత్రం బళ్ళారే విచిత్రంలో నరేష్ ఆడవేషం వేస్తారు, సో అందులో కూడా నేను సగం డైలాగు నాది, సగం డైలాగు నరేష్ది, అలా వస్తుంది అన్నమాట, చాలా విచిత్రంగా ఉంటుంది. అందులో కూడా చెప్పాను, అది పెద్ద సూపర్ హిట్ సినిమా కూడా. సో ఇలాగ చాలా డబ్బింగ్లో వెరైటీ వెరైటీ ఉన్నాయి. ఒక 70-80 ఏళ్ల ముసలావిడికి ఒక డబ్బింగ్ చెప్పాను ఒక పిక్చర్లో, సో చిన్న పాపకు ఒక పిక్చర్లో చెప్పాను, ఇలాగ రకరకాలుగా. సో అందులో నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ డబ్బింగ్లో కూడా. నాకు ఇష్టం వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అంతకుముందు మేము విజయవాడ అవి వెళ్ళినప్పుడు షూటింగ్స్కి అవిని మమ్మల్ని పిలిచేవారు, రేడియో స్టేషన్కి పిలిచి మాకు నచ్చిన పాటలు, మీకు నచ్చిన పాటలు, చిత్రలహరి, ఏవేవో పేర్లు ఉండేవి. అప్పుడు మేము ఆ రేడియో వాయిస్లు ఇచ్చేవాళ్ళం అన్నమాట. అలాగే ఈటీవీ వాళ్ళది చిన్న స్కిట్స్ వేసేవారు ప్రియా పచ్చళ్ళ కోసం.
అప్పుడు కూడా మేము షూటింగ్స్కి వచ్చినప్పుడు హైదరాబాదు, నేను చంద్రమోహన్ గారు చాలామంది అలాగా ఆ స్కిట్లు వేసేవాళ్ళం, వాయిస్ ఓవర్ అనమాట. అవి చాలా ఇష్టం. ఆ తర్వాత నాకు డబ్బింగ్ అలా చెప్పడం ఇష్టమైన ఇది, అది నాకు చాలా ఇష్టం. రోజారమణి గారి సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్ని అవార్డ్స్, ఎన్ని విజయాలు, మీరు యాక్టింగ్ మానేశాక కూడా మీకు చాలా 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 అవార్డ్స్ మన్నన్లు అందాయి. ఎంత గొప్ప జీవితం కదా మీది. నాకు చాలా ఆనందం కలిగించిన అవార్డ్స్లో చెప్పుకోవాలంటే నంది అవార్డ్స్, ఓ సీత కథకి, వాటికి బలిపీఠం సపోర్టింగ్ యాక్ట్రెస్, ఫిలిం ఫ్యాన్స్, ఫిలిం సినీ గోయర్స్లో ఒక 12-14 సంవత్సరాలు కంటిన్యూగా తీసుకున్నాను నా సినిమాలు చిన్నప్పుడు. ఇవన్నిటికంటే నాకు భక్త ప్రహ్లాదులు యాక్ట్ చేసిన రంగారావు గారి 100 ఇయర్స్ ఫంక్షన్, ఆయన 100th బర్త్డేకి ఒక చేశారు, ఆ షీల్డ్ తీసుకున్నప్పుడు ఉన్న ఫీలింగ్ మరి చెప్పలేను అనమాట. నాకు అంత ఆనందం కలిగించింది. దానికి వాళ్ళు సంజయ్ కిషోర్ అబ్బాయి ఏర్పాటు చేసి చాలా మంచి అవార్డు ఇప్పించారు. అలాగే MGR గారి 100th బర్త్డే సెలబ్రేషన్కి నేను ఒకటే సినిమా చేశాను ఆయనతో చెల్లెలుగా, దానికి ఆ పిలిచి అవార్డు ఇచ్చారు ఆయన పేరు మీద. అలాగే ఇక్కడ ఒక ఆ సంస్థ పేరు మర్చిపోయాను, ఎక్స్రే ఏదో వస్తుంది, ఇందిరాగాంధీ గారి 100th బర్త్డేకి పిలిచి ఇచ్చారు. అలాగ మొన్న రామారావు గారికి పిలిచి చాలామంది ఇచ్చారు. నాగేశ్వరరావు గారిది 100th కాదు కానీ నాగేశ్వరరావు గారిది ఇచ్చారు. అంజలీదేవి గారి పేరు మీద ఇచ్చారు. అంటే వాళ్ళతో యాక్ట్ చేయడమే అదృష్టం అనుకుంటే వాళ్ళ పేరు మీద అవార్డ్స్ మీకు రావడం అనేది అది మనం యాక్టింగ్ చేయట్లేదు 20-30 ఏళ్ళ తర్వాత కూడా మనని గుర్తుపెట్టుకుని వాళ్ళు పిలిచి ఇస్తున్నారంటే ఇట్స్ రియల్లీ నాకు అవి చాలా ఆనందం. ఎందుకు పొద్దున్న లేచి అవన్నీ చూసుకుంటాను ఒకసారి. చాలా చాలా గ్రేట్ ఇది. ఇప్పుడు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? మీరు వంటలు చాలా బాగా చేస్తారని తెలుసు. చాలా బాగా కాదు, చేస్తాను, వంట చేసుకుంటాను, ఇల్లంతా క్లీన్ చేసుకుని సర్దుకుంటుంటాను, ఇంటికి కావాల్సినవన్నీ వెళ్ళి తెచ్చుకుంటుంటాను, కొంచెం ఫ్రెండ్స్ ఫోన్లు మాట్లాడుతుంటాను, పాటలు ఎక్కువ వింటాను. ఎందుకంటే నా లైఫ్ అంబిషన్ సింగర్ అవ్వాలని ఉండేది. అవును, అది అవ్వలేదు. అందుకే ఎవరైనా పాటలు పాడితే నాకు చాలా ఇష్టం. ఒక పెద్ద ఆయన అన్నాళ్ళండి, ఆవిడ ఏదో పాట గురించి ఏదో టాపిక్ వస్తే నేను సింగర్ అవ్వాలనుకున్నాను అవ్వలేకపోయానండి అంటే, ఎందుకమ్మా మాట పాట ఒకటే, నీకు మాటలు ఇచ్చాడు దేవుడు, మాటలు బదులు మాటలు ఇచ్చాడు కదా హ్యాపీగా అది అంటే, ఇంకా అప్పటి నుంచి ఆ బాధపోయింది. నిజమే కదా, పాట బదులు మాట వచ్చింది మనకి అని. అందుకే పాటలు ఎక్కువ వింటాను, సినిమాలు చూస్తాను రోజు, బుక్స్ చదువుకుంటాను, ఎవరికైనా కౌన్సిలింగ్ ఇస్తుంటాను ఎక్కువ. నాకు ఎక్కువ కౌన్సిలింగ్ ఫోన్లు వస్తాయి. అవునా? అంటే మంచి చెప్తుంటారు, అంటే గైడెన్స్ ఇస్తారు? మంచి అని ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అంటే, ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్సా లేకపోతే? ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, పేరొద్దు, నేను 2 డేస్లో సూసైడ్ చేసుకుంటాను అంత. ఎందుకు 2 డేస్లో అంటే, నా కొడుకు వచ్చాడు, నా కొడుకు వెళ్ళి పిల్లపిల్ల చేసుకుంటే నా కార్యక్రమాలన్నీ చేసి వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ వాడు అక్కడి నుంచి వస్తాడా అంత. ఒక 1 అవర్ మాట్లాడాలి, 1 మంత్ టైం ఇవ్వు, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని. అవుతుంది లేదు పక్కన పెట్టండి, ముందు మనం అలా. అలాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని అయితే అసలు ఏంటండి లైఫ్ చిచి అంటారు. అదేంటండి లైఫ్, జీవితం ఇవ్వడమే భగవంతుడు మనకి ఎంతో గొప్పది, దాన్ని ఎప్పుడు మనం ఆశ్రయించుకోకూడదు. ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఈ అవన్నీ అవును వెరీ బ్యాడ్. అది అవి చాలా మీరు గైడెన్స్ ఇచ్చి అలాంటివి కాదు, ఇంకా ఫ్యామిలీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలాంటివి ఏయో ఒకటి ఉంటాయి, ఏయో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా. ఇంతంత హెల్త్ బాగోకపోతే కూడా ఎందుకండి నా హెల్త్ ఇలా అయిపోయిందండి అలాగండి. అసలు ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏమన్నా ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? ఏనికైనా ఉన్నాయి. అలాగ ఫీల్ అవ్వకూడదని, మీరు మళ్ళీ హ్యాపీగా ఉంటారు, మళ్ళీ యాక్టివ్గా ఉంటారని ఏదో అలాగ నాకు తెలిసిన ఇదిలో. మనమేమి అంత సైకాలజీ అవి చదవలేదు కానీ అలా టైం పాస్ చేయదు. అలా వాళ్ళకి చాలా వస్తాయి నాకు అలాంటివి. అంటే ఒకరికొకరు తెలుసుకుని చేస్తారో మరి ఏంటో, నేను ఏమి అడగను వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పేస్తుంటారు. మీరు ధ్యానం కూడా చేస్తారు కదా? ఎక్కువ చేయను. మరి ఎక్కువ చేయను, ఎక్కువ చేయను ధ్యానం. నా కళ్ళు మూసుకున్న వెంటనే ఏం పని చేయాలి, ఫ్రిడ్జ్లో ఏముంది, ఇప్పుడు ఏం పిల్లలు వస్తారు, ఏం పెట్టాలి, ఈ తోటలు వచ్చేస్తుంటాయి నాకు. అందుకని ధ్యానం ఎక్కువ చేయను, ఒంటరిగా ఎక్కువ ఉంటాను, చాలాసేపు కొంచెం లోన్లీగా ఉంటాను ప్రశాంతంగా.
యూట్యూబ్ పోయి చూస్తుంటాను. యూట్యూబ్ అంటే మళ్ళీ సినిమాలు షోలు అవన్నీ చూడను, న్యూస్లు ఎక్కువ చూస్తాను. ఎక్కువ నేను చూసేది ఏంటంటే ఇంటర్వ్యూలు చూస్తాను. ఇప్పుడు మీరు ఇలా పెద్ద పెద్ద వాళ్ళని చేస్తారు కదా, ఒక్క ఇంటర్వ్యూ కూడా మిస్ అవ్వను. అయ్యో థ్యాంక్ యూ మ్యామ్. మీరనే కాదు, నేను ఎవరి ఇంటర్వ్యూ అయినా చూస్తాను. నేను స్పెషల్ ఒక్క సెకండ్ లోపల చెప్పేస్తారు కదా మ్యామ్. అలా కాదు, మీరు లెజెండ్స్, మీరు లెజెండ్స్ చేస్తారు. ఇప్పుడు లెజెండ్స్తో అంతా మేము యాక్ట్ చేస్తాం. వాళ్ళని మళ్ళీ మేము స్క్రీన్లో అలా చూస్తున్నామంటే మాకు ఆనందంగా ఉంటుంది. అంతే కదా. అలాగే చిన్న చిన్న వాళ్ళు ఎవరి ఇంటర్వ్యూలైనా నాకు ఇంటర్వ్యూస్ ఇష్టం, అవి ఎక్కువ చూస్తాను. మీరు చాలాసార్లు నేను చూసాను కదా, మీరు చూస్తారు, స్పందిస్తారు. గుర్తుందా రెండు మూడు సార్లు మీకు ఫోన్ చేసి వాళ్ళ నెంబర్లు అడుగుతుంటాను. వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ ఇంటర్వ్యూ చాలా బాగుందని, విజయ్ గారు చెప్పారు. చెప్పాను, అలాగే చాలా మందికి చెప్తుంటాను నేను ఫోన్ చేసి. అది దట్స్ అది గొప్ప క్వాలిటీ మ్యామ్ మీలో. మీరు స్పందించి ఫోన్ చేస్తారు కదా, చాలా బాగుందని చెప్పి. అది అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక చిన్న వర్డ్ అయినా అది మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది. అది వాళ్ళు తెలిసి చెప్తారో తెలియక చెప్తారో అది పక్కన విషయం, అందులో ఉంటాయి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బ్యూటిఫుల్గా అంటే ఓపిక్గా వినాలి. 1 అవర్ ఇంటర్వ్యూ అంటే 1 అవర్ వినాలి. వింటే అందులో ఒక పాయింట్ దొరుకుతుంది, అది నాకు చాలా ఇష్టం. అవి చూస్తాం, వంట చేస్తాం, ఇల్లు చూసుకుంటాం, బయటకు వెళ్తాం, మంచి మంచి ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఏదైనా గృహప్రవేశాలు ఉంటే వెళ్తాం, ఒక బ్యాడ్ ఏదైనా అయినా కూడా వెళ్ళి పలకరిస్తాం. సో ఇవన్నీ చేసుకుని ఇవన్నీ చూస్తే 24 అవర్స్ సరిపోదండి. అసలు టైమే ఏంటి ఏమంటారు, బోర్ కొడుతుంది. ఆ బోర్ కొడుతుందన్న వర్డ్ నాకు జీవితంలో ఇష్టం ఉండదు. ఎందుకండి బోర్ కొడుతుంది, టైం సరిపోదు. యాక్చువల్గా మనం యూస్ చేసుకోవాలి. 24 అవర్స్ ఇంకొక 2 అవర్స్ ఉంటే బాగుండు అనుకుంటాను నేను. నాకు బోర్ అన్నమాట ఇష్టం ఉండదు. అదేదో సినిమాలో రజనీకాంత్ చెప్తాడు ఏదో అలాగా. సో బ్యూటిఫుల్ లాంగ్ లవ్లీ లైఫ్ యూ హ్యావ్ హ్యాడ్ మ్యామ్. అండ్ ఇప్పుడు మీరు 10 మందికి మంచి చేస్తూ అండ్ ప్లస్ ఆల్సో చాలా అవార్డ్స్ కమిటీస్లో మీరు జ్యూరీ మెంబర్గా ఉన్నారు. నేషనల్ అవార్డ్స్కి, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్కి చేశాను, నేషనల్ అవార్డ్స్ చేశాను, ఫిలింఫేర్ అవార్డ్స్ చేశాను, జీ అవార్డ్స్కి చేశాను, నంది అవార్డ్స్ చేశాను, నంది టీవీ అవార్డ్స్ చేశాను. చాలా ఒక 8వ 9వ జ్యూరీగా చేశాను. నాకు ఇష్టం మూవీ చూడడం ఇష్టం కదా, అందుకని ఆ జ్యూరీకి వెళ్తే మనం సినిమాలు చూడొచ్చు. డైలీ సినిమాలు చూడాలి, అది మామూలుగా సరదాగా ఏదో చూసేది కాదు, కాన్సన్ట్రేషన్తో చూడాలి. అవును, ఎవరు ఏది బాగా చేశారు అనే వర్క్ అన్నది మనం అంత చేసి మనం రాయాలి, టిక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇష్టం నాకు అది. సో అలా మీకు మీకు అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమాలు అఫ్ కోర్స్ భక్త ప్రహ్లాద, ఆ తర్వాత ఓ సీత కథ, చెంబర్తి మలయాళం, అఫ్ కోర్స్ ఇంకా బలిపీఠం, చిన్నారి పాపలు, సత్యకాలపు సత్తే, అన్ని చైల్డ్ ఆర్టిస్ట్. మీరు ఎప్పటికీ మాకు చైల్డ్గానే ఉంటారు. థ్యాంక్ యూ. ముద్దుగా, క్యూట్గా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మ్యామ్ భక్త ప్రహ్లాదుడు ఒక డైలాగ్, ప్రహ్లాదులో అన్ని డైలాగ్స్ బ్రహ్మాండమైన డైలాగ్స్, కానీ నేను ఆ వయసులో అంత బాగా చెప్పాను, అంత బాగా పాటలకు లిప్ మూమెంట్ ఇచ్చాను, అంత సాంస్కృతు వేదాలు పద్యాలు ఇవన్నీ చెప్పానంటే నేను ముందుగా నేను మనస్ఫూర్తిగా రంగూన్ రామారావు గారు అనే కో డైరెక్టరు, ఆయనే నాకు నేర్పించారు, ఆయనే నా గురువు. సో ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. అన్ని సీన్స్లో ప్రహ్లాదుడు చాలా సాఫ్ట్గానే మాట్లాడతాడు, ఈ ఒక్క సీన్లో మాత్రం కొంచెం ఆర్గ్యుమెంట్ లాగా ఎవరితో, రంగారావు గారితో. ఆ సీన్ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, లీలావతి గారు, అంజలీదేవి గారు, నాయన ప్రహ్లాద, ఎలా నాన్నగారి మనసు నొప్పించదు, ఆ హరిభక్తి మానరాదా అని అంటాడు. అనగానే ఆవిడ అనగానే, అమ్మ తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలేనా ఇవి అంట. అనగానే అలా ఎందుకు నాన్న అంటున్నామంటే, అసత్యం ఎట్లు పలికేదను అమ్మ అంట. ఆయన వెంటనే, రంగారావు గారు, అసత్యమా? ఏది అసత్యము? ఆ శ్రీహరి భగవంతుడు కాదు అనున్నది అసత్యము. మరి ఏది సత్యము? ఆ మహావిష్ణువు భగవంతుడు అనున్నది సత్యము అంటాడు. ఓహో, నువ్వు గొప్ప పండితుడువా? కాదు అనగానే ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట. కోపం వచ్చేసి ఈ వెంటనే ఏదో శిక్ష వేసేయమని దండనాయకుడిని పిలిచి ఇవన్నీ, సరే ముల్లోకములు జయించిన నన్నే నువ్వు ఎదిరిస్తున్నావా అని గట్టిగా అరుస్తాడు అనమాట ఆయన. ముల్లోకములు జయించినావు కానీ నీలో ఉన్న శత్రువుల్ని జయించలేకపోయావు అంటాడు. ఎవరు ఆ శత్రువులు అనగానే, కామ క్రోధ మోహ లోభ మదమాస్యాలను నువ్వు జయించలేకపోయావు, అవి జయించినచో నీలో శత్రువులే ఉండరు.
ఓహో అటులనా అని చెప్పి ఆయన ఏదో అనగానే ఒక వెంటనే ఒక పాట పద్యంలాగా పడుతుంది. అది ఆ ఒక సీన్ నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఆ ప్రహ్లాద చూసుకున్నా ఆ ఒక సీన్ ఒక 2-3 సార్లు చూసుకుంటాను. ఆ ఆర్గ్యుమెంట్ డైలాగ్స్ నాకు చాలా ఇష్టం. అందులో ఎంత సత్యం ఉన్నది అన్నది మనం గ్రహించాలి. చాలామంది నన్ను ఏమో అడిగారు తెలుసా, ఏమండి మీరు మాటలన్నీ మీవే కదా, పాటలు కూడా మీరే పాడారా అని అడిగారు. కొంతంత సూట్ అయింది. అసలు ఆ పాటలు మనం పాడగలమా? సుశీల గారు పాడారంటే సుశీల గారు పాడారా? అంత చిన్న పాపకి ఆవిడ ఎలా పాడారండి అంటే ఆవిడది అప్పుడే ఆవిడ అలా సూట్ అయ్యేలా పాడారు. తప్పదు ఆవిడ మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో నాది గురించి ఏదో చెప్తా ఉన్నారు, నా పాటలన్నీ ఆ రోజు ఎలా అనిపించిందో ఏంటో ఏదో అంటున్నారు. మొన్న యాక్చువల్లీ అవును మొన్న ప్రస్తావించారు ఒక చోట. అవును నాగేశ్వరరావు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. అక్కనే నాగేశ్వరరావు, నేను భక్త ప్రహ్లాద్ చూశాను, నేను ఉన్నాను ఆ ఫంక్షన్లో, నేను భక్త ప్రహ్లాద్ చూశాను, 2 times చూశాను ఆ పిక్చర్ను. 2 times ఎందుకు చూశాను తెలుసా మీకు అని ఆయనే మైక్లో చెప్తున్నారు. ఆయనే అడిగే ఆయనే, ఎందుకంటే ఆ పాటలకి ఆ లిప్ మూమెంట్ ఆ అమ్మాయి ఎలా ఇచ్చింది అని 2వసారి చూశారట. అబ్బా అది ఆవేళ స్టేజ్ మీద రవీంద్ర భారతిలో నేను ఉన్నాను, నన్ను చూసి ఆయన ఆయన సాధారణంగా అనరు. అది ఒక పెద్ద కాంప్లిమెంట్ నాకు. ఏదైనా పాడండి మీ ఇష్టం. కనులకు వెలుగు నీవే కాదా, కనబడు చీకటి మాయే కాదా, నినుగనలేని ప్రాణి బ్రతుకే. అలా వస్తుంది ఒక పాట, మంచి సాంగ్ అది, నాకు ఇష్టం అది. అది అది ఆ రోజున ఆ పాట పాడేటప్పుడు నైట్ టైం తీశారు. అది ఆవేళ ఏంటో నైట్ టైం తీశారు. నైట్ టైం తీసి నన్ను తీసుకొచ్చి జైల్లో ఒక కింద పడేస్తారు. పడుకున్నప్పుడు నిద్రపోతుంటాను అన్నమాట. నిద్రపోతున్నప్పుడు అంజలీదేవి గారు, మహావిష్ణు అంజలీదేవి గారు గెటప్లో వచ్చి నాకు ఫుడ్ పెట్టి వెళ్ళిపోతారు. ఆవిడ లేపాలి. నిజంగా నిద్రపోయాను నేను. నిజంగానే ఆవిడ ప్రహ్లాద ప్రహ్లాద లే ప్రహ్లాద లే అని ఆవిడ లేపితే అది తిని ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఒక లైట్ వస్తుంది అన్నమాట. ఆ లైట్ చూసి పాడుతుంది ఆ వెలుగు, అంటే చీకటి అది జైలు, ఆ వెలుగు ఆ నారాయణుడు వచ్చాడని పాడట. నాకు ఆ పాట చాలా ఇష్టం. గ్రేట్ సాంగ్స్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వర గారు, సుశీల గారు పాటలు, గ్రేట్ మూవీస్, ఏవిఎం ప్రొడక్షన్స్. అవును వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యానర్ అది, విజయవాహిని ఏవిఎంఏ ఉండేది. ప్రహ్లాదలో సెలెక్ట్ అయినప్పుడు పాడిన పాట ఇంతకుముందు చెప్పాను, జమున గారి పాట, మూగ మనసుల పిక్చర్లో పి సుశీల్ గారు పాడిన పాట గోదారి గట్టు ఉంది. మీరు నన్ను ఆ పాట ఇందాక పాడమన్నారు, నేను పాడలేదు, ఇప్పుడు పాడి చూపిస్తాను. అప్పుడు రంగన్ రామారావు గారు నన్ను, నీకేమైనా పాటలు డ్యాన్సులు వచ్చినా అన్న వెంటనే, ఎందుకంటే రేడియోలో ఎక్కువ ఆ పాట వచ్చేది, ఆ పాట నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు చాలా ఎక్కువగా పాడేదాన్ని, ఆ పాట పాడతాను. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది ఓ. అలాగని అప్పుడు పాడాను ఆ పాట అంత బాగా. వెంటనే అడిగిన వెంటనే పాడాను అని చెప్పి నన్ను ఈ అమ్మాయి ఏదైనా చెప్తే వెంటనే చేస్తుంది అని సెలెక్ట్ చేయడం జరిగింది. అది చాలాసార్లు జమున గారితో సుశీల్ గారితో కూడా చెప్తుంటాను, వాళ్ళని చూడగానే పాట కూడా పాడుతుంటారు. సో వీరందరినీ వారు ప్రొడ్యూస్ చేసిన ఎల్వి ప్రసాద్ గారు వాళ్ళు వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు యాక్ట్ చేయడం, అటువంటి నటీ నటులతో యాక్ట్ చేయడం, అటువంటి దర్శకులతో పనిచేయడం అన్నది నిజంగా అదృష్టం. అదృష్టం. షూటింగ్ ఎప్పుడూ నేను అలా విసుగుపడలేదండి. ఒక్కరోజు షూటింగ్ లేకపోయినా ఎంతో బాధగా అనిపించేది, అయ్యో ఇవాళ షూటింగ్ లేదా, ఇవాళ వర్షం వచ్చేసి షూటింగ్ క్యాన్సిల్, లేకపోతే ఏదో ఆర్టిస్టులు అడ్జస్ట్మెంట్ కాల్ షీట్స్, లేకపోతే సెట్ రెడీ అవ్వలేదనో, లేకపోతే క్లైమేట్ బాగాలేదని, ఇలా రకరకాలుగా ఎప్పుడైనా క్యాన్సిల్ అయితే చాలా బాధగా ఉండేది, అయ్యో ఈరోజు షూటింగ్ లేదా అని. ఎందుకంటే షూటింగే చిన్నప్పటి నుంచి అలవాటైపోయి ఈ లైట్స్, ఈ కెమెరాలు, ఈ సౌండ్, ఈ జనము, డైరెక్టర్లు, ఆర్టిస్టులు ఇలాగ అలవాటైపోయి ఆ రోజున లేకపోతే ఎంతో బాధగా ఉండేది. ముఖ్యంగా నాకు, అంటే ఆల్మోస్ట్ అందరూ అలాగే భావించేవారు, నాకు ప్రత్యేకంగా ఆ స్టూడియో అంటే ఒక దేవాలయం, ఆ భగవంతుడు అంటే ఆ ప్రొడ్యూసరు, డైరెక్టర్ అంటే ఆ పూజారి గారు. ఎందుకంటే భగవంతుడు ఏం మాట్లాడు అలా ఉంటాడు, ఆయన కనపడ్డు అలా ఉంటాడు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా అలాగే ఉండేవారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఆ రోజుల్లో. మరి ఆయనే కదా అన్నీ
భగవంతుడికి నైవేద్యం పెట్టాలన్నా, అభిషేకం చేయాలన్నా, ప్రసాదాలు ఇవ్వాలన్నా, ఎలాగ చేయాలన్నా అన్నీ ఆయనే కదా. అలాగ డైరెక్టర్ గారిని మేము ఊహించుకుని ఒక భగవంతుడు, ఒక పూజారి గారు, ఒక దేవాలయం లాగే ఆ స్టూడియోని మేము భావించేవాళ్ళం. ముఖ్యంగా నేను, నాకు ఎప్పుడు ఇప్పటికీ అంత మర్యాద గౌరవం. మీరు నటించి ఇప్పటికి కూడా ఇప్పుడు ఎలా ఉందంటే, మీరు చెప్పిన సీన్లు మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి భక్త ప్రహ్లాద్ సినిమా చూసుకోవాలండి. అలా ఉంది, మీరు రాగానే కూడా ఫోన్లో వేశారు కదా నా పాట. అవును, మళ్ళీ చూడాలి, సినిమా అంతా చూడాలి ఆ సినిమా తప్పకుండా. అందరూ అందులో డ్యాన్స్ కూడా చేశారు. ఎల్ విజయలక్ష్మి గారు, వాణిశ్రీ గారు, గీతాంజలి గారు, వీళ్ళందరూ డ్యాన్సులు ఉంటాయి అందులో. అంటే ఆ రోజుల్లో అంత క్యాస్టింగ్, అసలు ఆ మూవీ చూస్తున్నప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎంటర్ అవుతుంటే అయ్యో వీళ్ళందరితో చేసామా వీళ్ళ అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది, ఏం తెలుసు, పిక్చర్ అనే తెలీదు, అదొక షూటింగ్ స్క్రీన్ మీద వస్తుంది, ఏం తెలీదు. రాజేష్ ఖన్నా హిందీ హీరో అంటే చాలా ఇష్టం ఉండేది, ఎందుకంటే అతని పిక్చర్ ఆరాధన చాలా చిన్నవాళ్ళం అప్పుడు, మేము 10 ఇయర్స్ 11 ఇయర్స్ అప్పుడే అంత ఇష్టం. ఆరాధన, అందాజ్, చాలా పిక్చర్లు అతనివి, ఆనంద్ ముఖ్యంగా, అలాంటి సినిమాలు చూసినప్పుడు నాకు ఒక గుజరాతీ గర్ల్ ఫ్రెండ్ ఉండేది షీలా అని. సో మేమిద్దరం, అమ్మాయికి హిందీ బాగా వచ్చు, నాకు అంతగా రాదు, కానీ ఫస్ట్ డే అంటే షూటింగ్స్ ఉండేవి, ఏమాత్రం వీలుంటే ఫస్ట్ డే పిక్చర్కి వాళ్ళ అమ్మగారు వచ్చేవారు, మా అమ్మగారు వచ్చేవారు, మా ఇద్దరిని గొడవ పడలేక తీసుకెళ్ళేవారు. సో ఆ సినిమాలు చూసినప్పుడు మాత్రం అతను అందులో చనిపోతుంటే విపరీతంగా బాధపడిపోయేవాళ్ళం. తర్వాత సడన్గా ఒకసారి డింపుల్ కపాడియా పిక్చరు హీరోయిన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు కానీ తెగ బాధపడిపోయాం ఇద్దరం, తెలీదు చిన్నవాళ్ళం అప్పుడు. అప్పుడు అన్నీ తలుచుకుంటే తమాషగా ఉంటుంది. నాకు అనుకోకుండా ఆ రాజేష్ ఖన్నాతో అప్నా దేశ్ అనే పిక్చరు, హిందీ పిక్చర్ ఆఫర్ వచ్చింది ఆ ఏజ్లోనే. సో ఇంకా చెప్పలేం ఆనందం అన్నమాట, చేసామన్నమాట. ఎంత స్వీట్ పర్సన్ అంటే చాలా మంచి ఆయన. లైఫ్లో ఫస్ట్ టైం లెజెండ్స్ అంటే రామారావు గారిని చూడడానికి తిరుపతి నుంచి బస్సులు వచ్చేవి కొన్ని వందల మంది, నాగేశ్వరరావు గారిని, సావిత్రి గారిని, వీళ్ళందరూ రంగారావు గారిని చూసి వెళ్తుండేవారని తెలుసు, మేము చూసాం. బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సూపర్ స్టార్ అంటే ఆయన్ని, రాజేష్ ఖన్నాను చూడడానికి మొత్తం కాలేజెస్ బస్సులు వేసుకుని క్యూ అన్నమాట చూడడానికి. ఎందుకంటే నేను షూటింగ్లో ఉండేవాళ్ళం, చూశాను నేను. వచ్చిన ప్రతి స్టూడెంట్కి అయినా ఒక కోకో కోలా ఆయన సైన్ చేసిన ఒక ఫోటో, ఆ కోకో కోలా ఫోటో నేను నా బ్రదర్ క్యారెక్టర్ ఒక అబ్బాయి వేశాడు చిన్నప్పటి, వాళ్ళిద్దరమే వాళ్ళందరికీ కోకో కోలా బాటిల్స్ ఇచ్చి ఫొటోస్ ఇచ్చేవాళ్ళం. సో అదొకటి చాలా హ్యాపీ ఇది. చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను, మలయాళం, కన్నడం, తెలుగు, తమిళు, హిందీ, ఒరియా, మల్టీ లాంగ్వేజెస్. నన్ను ఎప్పుడు చూసినా కమల్ హాసన్ రే డే ప్రహ్లాద అనేవాడు. ఆయన కూడా ఏవిఎం ప్రొడక్షన్స్ కళతూరు కన్నమ్మలోంచి ఫస్ట్ టైం 5 ఇయర్స్ అప్పుడు యాక్ట్ చేశారు. నేను భక్త ప్రహ్లాద 6 ఇయర్స్ అప్పుడు యాక్ట్ చేసాం, మల్టీ లాంగ్వేజెస్ చేసాం. ముఖ్యంగా కమల్ హాసన్తో నేను 4 లాంగ్వేజెస్ యాక్ట్ చేశాను. కోకిల అనే బాలు మహేంద్ర ఫిలిం పెద్ద హిట్ అది, అలాగే తెలుగు సింగీతం శ్రీనివాసరావు గారు, సొమ్మొకటిది సోకొకటిది, అలాగే తమిళ్, కన్య వయసు తమిళ్లో పర్వకాలం, మలయాళంలో ఓ సీత కథ, మట్టురు సీత, ఆనందం పరమానందం, ఈ 4 లాంగ్వేజెస్ కమల్ హాసన్తో యాక్ట్ చేశాను. ఈజ్ ఏ వండర్ఫుల్ యాక్టర్. అంటే మీరు అడిగారు కదా మీకు ఎవరు ఇష్టం యాక్టింగ్ యాక్ట్రెస్లో అని, నాకు కమల్ హాసన్ చాలా ఇష్టం. అలాగే ఆయనతో కూడా చేశాను. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే సరిపోదు ఇప్పుడు, ఇట్స్ గ్రేట్ యాక్టర్. రోల్ మోడల్స్గా చాలామందిని మనం తీసుకోవాలి, లెజెండ్స్. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, రామారావు, నాగేశ్వరరావు, భానుమతి గారు, అంజలి గారు, జమున గారు, ఇలాగ చాలామంది. వాళ్ళందరి దగ్గర ఒక్కొక్క గొప్ప ఇది ఉంటుంది, అది మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, మనం ఆచరించాలి. కాకపోతే ఇప్పుడున్న తరానికి చిరంజీవి గారిని తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయన నాకు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే నేను పునాది రాళ్ళను ఒక పిక్చర్ యాక్ట్ చేశాను, అది నా 100th ఫిలిము, నా 100th సినిమా.
అందులో చిరంజీవి గారు క్యారెక్టర్ చేశారు. సో అప్పటి నుంచి ఆయనతో అనుబంధం ఉంది. ఇప్పుడే కదైనా మొదటి నుంచి ఎవరికైనా ఒక మంచి జరిగితే ఫస్ట్ విష్ చేసేది ఆయనే. అలాగే ఒక ఒక చిన్న బ్యాడ్ జరిగినా కష్టం వచ్చినా వెంటనే ఎంతో సపోర్టివ్గా మాట్లాడేది కూడా ఆయనే. ఆ ఒక ధైర్యం ఇస్తారు. అదే కాకుండా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ అని ఇలాంటివి సోషల్ సర్వీసులు ఎన్నో ఆయన ఆచరించి చేస్తున్నారు. అంటే ఒక హీరోగానే ఉండడం కాదు, నిజ జీవితంలో కూడా మనం ఒక హీరోగా ఉండాలి అని నిరూపించింది చిరంజీవి గారు. మా విషయంలో అయితే చాలా అనుబంధం ఉంది. మా పెళ్ళికి వచ్చారు, బాబు ఫస్ట్ పిక్చర్ నువ్వే కావాలి, సూపర్ హిట్ అయినప్పుడు ఆయనే ఫస్ట్ విష్ చేశారు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఒక యాక్సిడెంట్ ఏదో అయ్యింది చాలా డేంజరస్ అని చెప్పి ఒక పేపర్లో వస్తే ఫస్ట్ ఆయనే ఫోన్ చేయించి ఎలా ఉంది ఏంటని కనుక్కున్న తర్వాత ఆయన మాట్లాడారు. అలాగే ప్రతి విషయం బయట వాళ్ళకైనా కష్టమైనా నష్టమైనా ఎవరైనా అడిగినా అడగకపోయినా చాలా హెల్పింగ్ నేచర్. అది ఒక గొప్ప మనసు ఉండాలి చిరంజీవి గారికి ఉంది అది. సో అందుకే నాకు చాలా ఇష్టం. ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా ఈ తరం వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. మీరు చిన్న వయసులోనే జీవితంలో సక్సెస్ చూడడం మొదలుపెట్టారు కాబట్టి మీకంటూ ప్రత్యేకమైన మరి కోరిక ఉందో లేదో తెలియదు, కానీ ఫలానా వాళ్ళని కలవాలి చూడాలి అనే కోరిక ప్రతి వాళ్ళకు ఉంటుంది కదా. అలా ఎవరు మ్యామ్, ఎవరిని కలవాలనుకున్నారు మీరు, కలవాలనుకుంటున్నారు? నాకు ముగ్గురు ఉండేది నాకు, అంటే ఊహ బాగా తెలిసిన తర్వాత. మా అమ్మగారికి ఎలా నా నెహ్రూ గారు ఇష్టమో నాకు ఇందిరాగాంధీ గారు అంటే చాలా ఇష్టం. అంటే టీవీ వచ్చిన చిన్నప్పుడు టీవీలు లేవు కదా, ఒక వయసు వచ్చినప్పుడు టీవీలు వచ్చినాయి. ఆ టీవీల్లో ఎప్పుడు వేసినా ఎప్పుడు ఆన్ చేసినా ఈ దూరదర్శన్ ప్రోగ్రాంలే కదా వచ్చేవి. అందులో ఎప్పుడు ఇందిరాగాంధీ గారే వచ్చేవారు, ఆవిడ ప్రైమ్ మినిస్టర్, ఆవిడ డ్రెస్సింగ్, ఆవిడ హెయిర్ స్టైలు, ఆవిడ మాట, ఆవిడ వాకింగ్, అవన్నీ నాకు చాలా అంటే అడ్మైర్. అలాగే ఆవిడంటే ఎప్పుడైనా ఆవిడ చూడాలి అని ఒక ఆశ ఉండేది. తర్వాత మదర్ తెరిసా, తర్వాత పండిట్ రవిశంకర్, ఆయన సితారు, ఆయన నాకు చాలా ఇష్టం. అందుకని మా మ్యారేజ్ రిసెప్షన్ కూడా పాటలు పెడతానంటే నేను వద్దని జనార్దన్ గారు సితారు ఆయన్ని మ్యూజిక్ ఆవేళ ఆయన సితారు వాయించారు మా రిసెప్షన్కి. అప్పుడు కూడా ఆయనకు సన్మానం జరిగినప్పుడు ఆయనే నాకు గుర్తు చేశారు, మా నీకు గుర్తుందా నీ పెళ్లి రిసెప్షన్కి నేను సితారు వాయించాను అని. చాలా ఆనందం కలిగింది. అప్పుడు ఇందిరాగాంధీ గారిని ఒకసారి ఢిల్లీ షూటింగ్కి వెళ్ళినప్పుడు కలిశాను. ఎలాగంటే అది చాలా హై. ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు మా షూటింగ్ అంతా ఆపేశారు. ఆపేయండి ఆపేయండి అంటే అందరూ ఆగిపోయారు. కాకపోతే ఎందుకంటే ఇందిరాగాంధీ గారు వస్తున్నారు. అబ్బా ఇంకేముంది, ఢిల్లీ వచ్చాం షూటింగ్కి ఇందిరాగాంధీ గారిని చూసేస్తున్నాం అనుకున్నా. చూస్తే ఒక 20 కార్లు కాన్వాయ్ ఉంటుంది కదా వాళ్ళది, స్పీడ్గా వెళ్ళిపోయింది. ఏరు ఇందిరాగాంధీ గారు ఏరని అడిగాను. ఆ పోలీసు అతను ఉంటే ఇంకెక్కడ అమ్మా ఎప్పుడో వెళ్ళిపోయారు అన్నాడు. అది ఎలాగా అంటే అంతే, వాళ్ళు అలాగే ఏ కారులో ఉంటారో తెలీదు, అంతే అంతే వెళ్ళిపోయారు, మీరు మళ్ళీ షూటింగ్ చేసుకోండి అని వాడు వెళ్ళిపోయాడు. అప్సెట్ అయిపోయానంటే ఇందిరా ఢిల్లీ వచ్చి ఇందిరాగాంధీ గారు మన ముందు వెళ్తుంటే చూడలేదు ఎలాగా అని చెప్పి. ఆ పిక్చర్ వచ్చి ఎంజీ రామచంద్రన్ గారు రిలేషన్ పిక్చర్, అది నేను చేస్తున్న తమిళ పిక్చర్. సో ఆ మేనేజర్ని అడిగితే అదంతా కష్టమమ్మా, ప్రైమ్ మినిస్టర్ ఆవిడ ఇప్పుడంతా అపాయింట్మెంట్ దొరకదు అని, ప్లీజ్ ఎలాగన్నా నాకంటే ఆయన నా బాధపడలేక ఆ ప్రొడ్యూసర్ గారికి చెప్పాడు ఇలాగ ట్రై చేస్తానని చెప్పి ఎంజీఆర్ గారు పిఏతో చెప్పి ఇందిరాగాంధీ గారు పిఏతో మాట్లాడితే ఒక 5 మినిట్స్ అపాయింట్మెంట్ ఇచ్చాను. వెళ్ళాం, వెళ్ళి కలిశాను. ఓ 5 మినిట్స్ నించుని ఫోటోలు మన చేతిలో కెమెరా ఫోన్లు ఏమి లేవు కదా, ఫోటో ఉంటే బాగుండు అనుకుంటున్నాను. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో వాళ్ళు తీశారు ఫోటోలు, తీసి ఇచ్చారు. అది చాలే జీవితంలో అనుకుని వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫోటో అది, ఆవిడని కలిసాను. అలాగే మోడీ గారిని కలిసాను. అమేజింగ్ మ్యామ్. సో ముగ్గురు వ్యక్తులు ఇందిరాగాంధీ గారు అంతే, వాళ్ళిద్దరిని కలవాలి. ఆవిడ బొమ్మ ఉంటుంది ఒకటి, అదే ఇంకా రవిశంకర్ గారు అయితే ఇంకా వీడియోలో చూసుకుంటాడు. నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా ఆ మ్యూజిక్ వస్తుంది ఫ్లైట్లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అవి ఆ సితార్ మ్యూజిక్కే వచ్చేది. అప్పటి నుంచి ఇష్టం నాకు. కొంతమంది ఉన్నారు ఇంకా చూస్తుంటాం. మొత్తానికి సంపూర్ణమైన అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్న మీకు, మీ కుటుంబానికి మా తరఫు నుంచి ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. పాత జ్ఞాపకాలను గుర్తుచేసి లెజెండ్ మ్యామ్, ఇంత ఒక మంచి ఇంటర్వ్యూ చేసినందుకు నిజంగా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీ ఐ డ్రీమ్ వారికి, ఎస్పెషలీ స్వప్నకి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.